ఉపన్యాసం చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ గబ్బిటాన్య శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు వస్తున్న ప్రకృతి అధికరణం గురించి చెప్పవలసింది బ్రహ్మశ్రీ గుప్త విశ్రాంత శాస్త్రి గారు. వారి రైలు బాగా ఆలస్యంలో ఉండడం వలన వారి శిష్యుడు కృష్ణ శర్మ గారు అనుకృతి అధికరణాన్ని ఉద్దేశించి ప్రసంగించేస్తారు. ప్రస్థానాపన్నం తద్ధర్మం లభతే అనేటువంటి గాయం చేత మొన్న ఆయన గీతా ప్రవచనం చేశారు. భగవద్గీత ఆ రోజు అంతా విన్నారు మీరు. అతను గురువు గారి కాపీ ఆయన కూడా సాయంకాలం ఇచ్చేస్తున్నారు. గొప్ప విశ్వనాథం గారు మధ్యాహ్నం 1 గంటకు వస్తారు. ఆయన 2 రోజులు ఇక్కడ ఉంటారు. చాలా మంది అడిగారు వచ్చి విశ్వనాథ శాస్త్రి గారు రాలేదా రాలేదా అని చెప్పని. ఇప్పుడు ఆయన ఇంకా రావులపాలెం చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2వ ప్రాంతంలో ఇక్కడ వచ్చేస్తారు. ఇప్పుడు గోవలదత్త శర్మ కృష్ణ శర్మ గారు ప్రకృతి అధికరణం గురించి ఉపన్యాసం చేస్తారు తెలుగులో. అనుకృతి అధికరణం గురించి ఉపన్యాసం చేస్తారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదంచిత ముదంచిత వికుంచిత పదం ఛల ఛల చలిత మంత్రు పటకం పతంజలి త్రిగంచన మనంజన మచంచల పదం జనన భంజనకరం కదంబ రుచిమంబర రసం పరమమంబుద కదంబ కవిడంబక దళం చిదంబుధిమణిం కుథ హృదంబుజరవిం అరచిదంబరనటం హృది. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేష్ దైతే జయ జయ చిద్గగన కౌముదీ హరే. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పాదారవిందాభ్యాం నమః. అస్మచ్చై గురు పాదారవిందాభ్యాం నమః. గంటి దత్తాత్రేయ శర్మ గారు చాలా పెద్ద మాట అన్నారు. ఆ మాటకి ఏమాత్రము నేను సరిపోయేవాడిని కాదు. మా గురువు గారు వేదంలో క్రమాంతం వరకు అధ్యయనం చేసి వేదంలో శృంగేరి స్వామి వారి ద్వారా భేషను పించుకుని అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వారి కుటుంబం, వారి అనుగ్రహం చేతనే 2 శాస్త్రాలను అభ్యాసం చేసి అన్నిటిలోనూ ఉత్తీర్ణతను సాధించి ఎంతో గొప్పగా విరాజిల్లుతున్నారు వారు. అపర కృష్ణుడే మళ్ళీ వచ్చి ఈ భగవద్గీతను చెప్పాడు అన్నట్టుగా సంవత్సరం పాటు భగవద్గీత ప్రవచనం కూడా చేసి ఉన్నారు. వారు చేసిన ప్రయత్నంలో అనువంతు కూడా నాకు లేదు. కాబట్టి ఆ మాటకి ఎటువంటి అర్హత నాలో లేదు. వారు సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉంటే పక్కన చిన్న నక్షత్రంలాగా తణుకు తణుకుమంటున్నాను అంతే నా పరిస్థితి. వారిని ఒక్కసారి మనసా స్మరించుకుని ఈరోజు నాకు చెప్పినటువంటి విషయాన్ని యథాభాష్యం అలాగే మధ్య మధ్యలో నా యొక్క సొంత మాటలకు తలుపుకుని దాన్ని ఉదహరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా ఈ సభ యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. అన్ని రోజులు అందరూ మళ్ళీ మళ్ళీ చెబుతున్నా కొత్త వారి కోసం మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తాను ఆ విషయాన్ని చెప్పడానికి. ముక్కామలలో ఎన్నో ఏళ్ల క్రితం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు బ్రహ్మసత్రం అనే పేరుతో పెద్ద పెద్ద సన్యాసులు బ్రహ్మవేత్తలు అట్లాగే పండితులు అందరినీ పెట్టుకుని ఇటువంటి సత్రాన్ని నిర్వహించారు.
సత్రంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనగా ప్రజలందరూ కూడా ఈ వేదాంత సారాన్ని తెలుసుకుని దీనిని జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అనుసరించే విధంగా ఉండాలి అట్లాగే ఎవరైతే తత్వ పరిశోధనలో ఆరితేరారో వారు సరిగ్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి అని పండితుల కంటే పైన ఉండే వాళ్ళకి పండితులకి పామరులకి అందరికి ఒక తత్వ పరిశోధన జరిగే విధంగా ఈ సభను ఏర్పాటు చేశారు పెద్దలు ఎలాగో శ్రద్ధగా ఉంటారు తెలియని మనమే కొంచెం అశ్రద్ధగా ఉంటాం కాబట్టి కొంచెం శ్రద్ధ వహించి ఈ విషయాలని మనం మననం చేసుకుంటే ఆకలనం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది మోక్షం అంతటి స్థానం కాకపోయినా ఆ అనుభూతిలో ఒక లేశ మాత్రమేనా మన మనసుల్లో కలుగుతుంది అనేది నా భావన కాబట్టి చాలా శ్రద్ధగా పండితులు చెప్పే ఈ విషయాలన్నిటినీ గమనించండి గవిట గారు ఐతరేయ ఉపనిషత్ సారాన్ని చెప్పారు నిన్న మణిద్రవిడ శాస్త్రి గారు మనకి ముండకోపనిషత్ సారాన్ని సంస్కృతంలో అందించారు దానికి వ్యాఖ్యానంగా 10 నిమిషాల పాటు గురుప్రసాద్ గారు వ్యాఖ్యానం చేశారు 10 నిమిషాలలో ఉపనిషత్ సారాన్ని మనం అవగతం చేసుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి ఈ రోజు ముండకోపనిషత్తులోని ఒక విషయమే విషయవాక్యంగా ఉంది ఒక వాక్యమే విషయవాక్యంగా ఉంది కాబట్టి ముండకోపనిషత్ సారాన్ని స్పృశిస్తూనే ఆ అనుకృష్టికరణ సారాన్ని మనం తెలుసుకుందాం ముండకోపనిషత్ అనేది మీకు తెలిసినట్టుగా అథర్వేదానికి సంబంధించినది ప్రజాపతి నుండి అంటే బ్రహ్మగారైనటువంటి ప్రజాపతి నుండి పరంపరగా వస్తూ శౌనకుడు అనే శిష్యుడి దగ్గర వచ్చి ఆగింది వారు పిప్పలాదుడు అనే గురువు గారిని ఆశ్రయించి ఆంగిరస మహర్షిని ఆశ్రయించి శౌనకుల వారు బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి అని ప్రశ్న వేశారు దేనిని తెలుసుకుంటే నేను అన్నిటినీ తెలుసుకున్న వాడిని అవుతాను ఏమిటండి ప్రశ్నే కొంచెం విచిత్రంగా ఉంది అది ఎలా అవుతుంది లెక్కలు నేర్చుకున్నాను అనుకోండి ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు అవుతుందా ఇంగ్లీష్ తెలుసుకున్నట్టు అవుతుందా తెలుగు భాషను నేర్చుకుంటే కన్నడ భాషను తెలుసుకున్నట్టు అవుతుందా మరి చిత్ర విచిత్రంగా ఉండే ప్రశ్న అని గురువు గారు మందలించలేదు దాన్ని ఉదహరించే ప్రయత్నం చేశారు ఆ సంశయ నివృత్తిని కలిగించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా అసలు విద్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఆ విద్యల్ని రెండు రకాలుగా విడదీసి విషయ భేదైన రెండు రకాలుగా విడదీశారు వేదము అనగా మొత్తం ఉపనిషత్తుతో కలుపుకునే మనం వేదము అనే శబ్దాన్ని వాడతాం యద్యపి మంత్రబ్రాహ్మణయోర్ వేదనామధేయం అని ఆపస్తంభ వచనం ఉన్నా బ్రాహ్మణ శబ్దాన్ని మంత్ర శబ్దాన్ని ఉపలక్షణంగా తీసుకుని ఆరణ్యక ఉపనిషత్తుల్ని కూడా వాటిల్లో గ్రహించి వేదం అనే పేరుతో వాటిని కూడా గ్రహిస్తున్నాం మరి ఉపనిషత్తులు అందులో ఉండగా రెండో విభాగంలో పరావిద్యా విభాగంలో ఈ ఉపనిషత్తులను వేయడంలో అంతర్యం ఏమిటి అంటే నిన్న సంస్కృతంలో వారు బాగా చెప్పారు విషయ భేదేనా ఈ మిగతా వాక్యాలకి విషయం ఏమిటి అంటే కర్మ విషయం కర్మ సంబంధమైన ఉపాసన విషయం ఉపాసనలోనే రకరకాలైనటువంటి ఉపాసనలు ఉన్నాయి సంపద ఉపాసనని కర్మ సమృద్ధ్యర్థ ఉపాసనాన్ని ప్రతీకోపాసనాన్ని అహంగ్రహోపాసనాన్ని ఇంత రకరకాల పేరుతో ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కలుపుకుని కేవలం బ్రహ్మతత్వాన్ని ఉపదేశించే వాక్యాలు ఏవైతే ఉన్నాయో తత్వమసి మొదలైనటువంటి సదైవ సౌమ్యమగ్రాసి అలాగే తైతరీయుల్లో చూసుకుంటే తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఇట్లాంటి మొదలైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆ విషయాన్ని తెలియజేసే వాక్యాలే పరావిద్యగా పిలువబడుతున్నాయి అని ఉపదేశం చేసి దాని యొక్క స్వరూపాన్ని యత్తదశ్రేష్ఠ మగ్రాహ్య మగోత్తరమవర్ణం అని ఉపదేశం చేశారు తర్వాత మరి ఉన్నది ఆత్మ ఒక్కటే అయితే ఆత్మ వ్యతిరిక్తమైనది ఏదీ లేదు అనేది చెప్పకనే చెప్పినట్టు అవుతోంది ఏదీ లేనప్పుడు కర్మ కూడా లేదు కదండి మరి నేను ఎందుకు కర్మ చెయ్యాలి వేదము విరుద్ధమైన రెండు అర్థాన్ని మనకు చెప్తోందేమో అనే భావన కలుగుతుంది ఒకవైపు కర్మని ఇంకోవైపు బ్రహ్మని చెప్తున్నట్లయితే కర్మ ఎందుకు చేయాలి నేను అంటే విరుద్ధమైన అర్థాన్ని చెప్తోంది కదా వేదం అని అంటే దానికి సమన్వయం చేస్తూ ఏమన్నారు కర్మ చేసేటప్పుడు భగవద్గీతలో చెప్పినటువంటి కర్మయోగాన్ని అనుసరించాలి
ఆప్యదైకమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే క్షిప్రమైన ఆశల కోసం లేకపోతే పరలోకాన్ని పొందాలి అనుకుని మనం చేసే కర్మల కోసం అనే కోరికలతో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కోరికలు లేకుండా మనం ఆచరించినట్లయితే అది మనశ్శుద్ధిని కలగజేస్తాయి మనశ్శుద్ధి ద్వారా మనకి ఆత్మ జ్ఞానం అనేది ఏర్పడుతుంది అని భగవద్గీతలో చెప్తారు కాబట్టి కర్మని కొంచెం చెబుతూనే దాన్ని నిందిస్తున్నట్లు కాకపోయినా కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఆత్మతత్వం వైపుకి తీసుకువెళ్ళారు అట్లా తీసుకువెళ్తున్న సమయంలో రెండవ అధ్యాయం రెండవ ముండకానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఇంకా ఈ అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పడం మొదలుపెట్టారు కర్మ అనేది కేవలం సత్వశుద్ధి వరకే సత్వశుద్ధి లేనిదే ఆత్మజ్ఞానం కలగదు కాబట్టి కర్మ అవసరం కాబట్టి పూర్వ భాగమైనటువంటి కర్మకాండ విరుద్ధమైన అర్థాన్ని చెప్పట్లేదు అని నిరూపణ చేసి తర్వాత ఉపనిషత్తుల్లోకి వెళ్తున్నారు పరావిద్యలోకి వెళ్తున్నారు ఆ పరావిద్యలోకి వెళ్తున్న సమయంలో కొన్ని రెండు మూడు విశేష వాక్యాలు ఉన్నాయి ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క అధికరణాన్ని శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాల్లో నివేదన చేసిన ప్రకరణార్థంగా మనం చూసుకుని ఆ పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పబోయే అధికరణ సారం అనేది మనకి బోధపడుతుంది అసలు బ్రహ్మసూత్రాలు ఎలా ఉంటాయి అని కొంచెం తెలుసుకుందాం పండితులందరికీ తెలుసు సామాన్యులకి తెలియడం కోసమే ఇక్కడ చెప్పబడుతోంది బ్రహ్మసూత్రం అనేది నాలుగు అధ్యాయాలుగా విభజించబడింది ఒక్కొక్క అధ్యాయంలోని నాలుగు నాలుగు పాదాలు ఉన్నాయి ఒక్కొక్క పాదంలోనూ ఒక్కొక్క అధికరణాన్ని చెబుతూ కొన్నిట్లో ఏడు కొన్నిట్లో ఎనిమిది కొన్నిట్లో తొమ్మిది అట్లా కొన్ని సంఖ్యలతో ఒక పాదాన్ని పూర్తి చేశారు అధికరణం అనగా ఏమి అంటే అధికరణంలో మొత్తం ఐదు అంశాలు ఉంటాయి అసలు అధికరణం అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకుంటే అది తప్పైన అర్థం అవుతుంది ఉదాహరణకు మన ఇంట్లో చాలా విషయాలు మాట్లాడుకుంటాం తల్లి ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటుంది తండ్రి ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటారు తల్లి పిల్లవాడికి అన్నం తినిపించేటప్పుడు చెప్తుంది మనకి అరే బుజ్జాయి అన్నం తినరా లేకపోతే నిన్ను గూచోడు ఎత్తికెళ్ళిపోతాడు చెప్తాను అమ్మ మనకి చెప్పే అమ్మ మాట ఇలా ఉంటుంది వేదము అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది కానీ అమ్మ చెప్పే మాటకి అర్థం ఏమిటి నిజంగానే ఒక దొంగ వచ్చి నిన్ను ఎత్తికెళ్ళిపోతాడు అని అర్థమా కాదు అమ్మ యొక్క వాక్యానికి తాత్పర్యం ఎక్కడ ఉంది అంటే నువ్వు అన్నం తినరా అన్నం తిను అందులోనే తాత్పర్యం అట్లాగే పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాడు మధ్యాహ్నం ఏదో కొంచెం ఆడుకున్నాడు సాయంకాలం అవుతోంది సంధ్యా సమయం సంధ్యావనం చేసి వాడు చదువుకోవాల్సింది పోయి అప్పుడు కూడా ఆటలు మొదలెట్టాడు అనుకోండి నాన్న దగ్గరికి వచ్చి ఏడిపిస్తాను నాన్న అనుకురా అనుకురా వాళ్ళ ఇద్దరం కలిసి ఆడుకున్నా నాన్న కొంచెంసేపు చూస్తాడు చూసిన తర్వాత అంటాడు ఏదో చేసి తగలరా ఏదో ఒకటి చేసి తగలేడు తగలేడు అనగానే ఇప్పుడు వాడికి ఎరోసిన్ పోసేసుకుని తగ్గట్టేసుకోవాలని అర్థం కాదు మనందరికి తెలిసిందే లోకంలో ఉండేది ఇదంతా అంటే మనం అక్కడ అర్థం ఏమిటి చదువు ఇప్పుడు చదువుకో సంధ్యావనం చెయ్యి అనుష్ఠానం చెయ్యి అందులోనే తాత్పర్యం అంతేకాని నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవని అర్థం కాదు నువ్వు తనువు చాలించు అనే దాంట్లో తాత్పర్యం లేదు అట్లాగే ఇందులో కూడా వేదంలో కూడా చాలా వాక్యాలు అలా ఉంటాయి ఆ తల్లి మాటలు లాంటివి ఇవి మనం వాటిని ఎలా అర్థం చేసుకున్నామనే దానికి ఈ అధికరణం అనేది బాగా ఉపకరిస్తుంది పూర్వకాండలోని వాక్యాల్ని అర్థం చేసుకోవడం కోసం మీమాంసా శాస్త్రం పూర్వమీమాంసా శాస్త్రం ఉత్తరకాండలోని అంటే ఉపనిషత్తుల్లోని అర్థాన్ని తెలియజేసుకోవడం కోసం ఈ బ్రహ్మసూత్రాది గ్రంథాలన్నీ బాగా ఉపయోగపడతాయి ఈ అర్థాన్ని నిర్ణయం చేయడానికి ఏదైతే ఒక సాధనంగా మనం తీసుకుంటున్నామో దానికి అధికరణం అని పేరు అధికరణంలో మొత్తం ఐదు అంశాలు ఉంటాయి ముందు చెప్పుకున్నాం మొదటి ఒక వాక్యం ఉంటుంది ఈ వాక్యంలోని పదాలని వింటే ఒక అర్థం అనేది స్ఫురిస్తుంది ఇప్పుడు ఈ స్ఫురించే అర్థం ఏ విధంగా మనం తెలుసుకోవాలి లౌకికంగా తెలుసుకోవాలా లేకపోతే వైదికంగా ఏమైనా విశేషమైన అర్థాన్ని చెబుతున్నారా అని ఒక సంశయం కలగజేస్తారు అంటే ఒక సంశయాన్ని పుట్టిస్తారు తత్వ పరిశోధన కోసమే వాళ్ళు మనలో ఏదో సందేహ బుద్ధి కలగడం చేయడం కోసం కాదు సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీతలో ఉంది కాబట్టి సంశయాన్ని కలగజేయడంలో తాత్పర్యం లేదు దానికి కేవలం సంశయాన్ని కలగజేసి సిద్ధాంతాన్ని చెప్పడం కోసం సరైన అర్థం ఇదే అని చెప్పడం కోసం ఒక సంశయాన్ని పుట్టిస్తారు ఈ సంశయంలో పూర్వపక్షం అనేది ఒకటి ఉంటుంది పూర్వపక్షానికి కౌంటర్గా సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది పూర్వపక్షం చెప్పేవారు
ఈ అర్థాన్ని మేము ఎందుకు చెప్తున్నామని కొన్ని యుక్తులు చెప్తారు ఉత్తరపక్షం వారు దాన్ని ఖండన చేసేప్పుడు సమాధానం చెప్పి మేము ఏ విధంగా ఈ అర్థాన్ని చెప్తున్నాము మీ యుక్తులు ఎందుకు ఇక్కడ పనికి రావు అనే అన్ని అంశాలు సిద్ధాంతంలో ఉంటాయి ఇది కాక నేను ఈ కొత్త అధికరణాన్ని ఎందుకు చెప్తున్నాను ముందు ఏం చెప్పబడలేదు ఇక్కడ ఏమి కొత్తగా చెప్తున్నాను ఎందుకంటే పరబ్రహ్మ అనేది ఒక మాటలో చెప్తే చాలు కదా సదైవ సౌమ్యమగ్ర ఆసీత్ సత్ అనేదే పరబ్రహ్మ అయిపోయింది ఇంకా మళ్ళీ నేను కొత్త కొత్త వాక్యాలతో దాన్ని మళ్ళీ చెప్పక్కర్లా కానీ అర్థాన్ని మనం తెలుసుకునేటప్పుడు వేరే వేరే రకాలుగా అర్థాన్ని తెలుసుకునే ఒక ప్రమాదం ఉంది ఎట్లాగైతే ఆకాశం అనే శబ్దం వినంగానే అందులో సామాన్యమైన ఒక పాంచభౌతికమైన ఆకాశాన్ని గ్రహించే ఒక సామర్థ్యం ఉంది రూఢిగా లోకంలో అలా పడిపోయింది కాబట్టి ఎక్కడైతే ఆకాశం అని చెప్తున్నారో అక్కడల్లా కూడా పాంచభౌతికమైన ఆకాశాన్ని నేను తెలుసుకుంటాను అంటే అది తప్పైపోతుంది పాంచభౌతికమైన ఆకాశాన్ని చెప్పడానికి వేదం దిగిరావక్కర్లేదు తల్లి దిగిరావక్కర్లేదు మనకి సారభూతమైన అన్నం పెట్టాలంటే తల్లి కావాలి ఏదో తినాలి అంటే హోటల్స్ చాలు మనకి అట్లాగే సారభూతమైన తత్వాన్ని తెలపాలంటే వేదం తప్ప మరొకటి లేదు మరి అలాంటి వేదం సామాన్యమైన అర్థం చెప్తోంది అంటే అది వ్యర్థం కాబట్టి అట్లాంటి విశేషమైన అర్థాన్ని తెలుసుకోవడం కోసం ఈ అధికరణ రచన అనేది చేస్తారు మళ్ళీ ఈ అధికరణంలో ఏ విషయ వాక్యంగా ఒక వాక్యాన్ని తీసుకుంటారో దానికి పూర్వాపరాలని పరిశీలించాలి పూర్వాపర పరిశీలన లేకుండా వాక్యానికి అర్థం అనేది చెప్పరు చెప్పకూడదు ఉదాహరణకి మనం న్యాయశాస్త్రం వాళ్ళు చెప్పుకుంటేటప్పుడు చెప్తారు ఇధాయా అని వాక్యం ఉంది లోపలికి వచ్చేవాడిని చూసి తలుపు వేయరా అన్నా వెయ్యరా అన్నా అలా చూసి వెయ్యరా అన్నా ఇప్పుడు అక్కడ పూర్వాపర సందర్భ వివేచన మనం చేసుకోవాలి వెయ్యరా అనగానే ఏదో బకెట్ తీసుకుని కింద వేయడమో ఒక బట్టన్ తీసుకుని కింద వేయడమో కాకుండా తలుపు వేయడం అనేది చేస్తాం ఎందుకంటే తలుపు వేస్తే దోమలు రాకుండా ఉంటాయి క్రిమి కీటకాలు లోపలికి రాకుండా అంటే ప్రకరణాన్ని అనుసరిస్తాం అక్కడ ఏం జరుగుతుంది సందర్భం ఏమిటి అనేది చూసుకోవాలి ప్రతిసారి చూసుకోవాలి అట్లాగే ఈ వాక్యాలన్నీ కూడా ఒక ప్రకరణంలో ఒక సందర్భంలో చెప్పబడ్డాయి కాబట్టి ఆ సందర్భానుచితంగా దానికి అర్థం అనేది చెప్పుకోవాలి సందర్భానుచితంగా అర్థం చెప్పుకోవాలంటే అసలు సందర్భం ఏమిటి అనేది చూడాలి ఆ సందర్భం అనేది ఎక్కడ ఉంది అంటే ముండకోపనిషత్తులో ద్వితీయ ముండకంలో రెండో ఖండలో ఉంది ఒక్కసారి ఆ సారాన్ని కూడా కొంచెం పైపైన చూసుకుని మనం ముందుకు వెళ్తే అధికరణ సారం అనేది బోధపడుతుంది ఇందాకే చెప్పినట్టుగా పూర్తిగా పరమాత్మ గురించి చెప్పడానికి ఇప్పుడు పూనుకుంటున్నారు అందులో మొదటి వాక్యం ఇలా ఉంది ఆవిస్సన్నిహితం గుహాచరం నామ మహత్పదం అత్రైవత్ సమర్పితం ఏజ ప్రాణం నిమిషచ్చ యదేతత్ జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాత్ యద్వరిష్టం ప్రజానా ఎక్కువ భాషల్లోకి వెళ్ళను కేవలం సారం మాత్రమే చెప్తాను అది ఎలా తెలియబడుతోంది ఆత్మస్వరూపం అనేది ఎలా తెలియబడుతోంది మనం చూస్తున్నాము వాసన పీలుస్తున్నాము విషయాలను వింటున్నాము స్పర్శ చేత మృదు స్పర్శ కఠిన స్పర్శ ఇట్లాంటి వాటిని అన్నింటినీ అనుభవిస్తున్నాము అంటే ఈ జ్ఞానేంద్రియములతో పంచ విషయాలను మనం అనుభవిస్తున్నాం రకరకాలైనటువంటి ఇంద్రియములతో ఈ ఇంద్రియములు అనగా ఏమి అంటే మనం చూస్తున్నటువంటి ఈ స్థానాలు కాదు ఇంద్రియాలు అందులో ఒక శక్తి ఉంది అదే ఇంద్రియం ఇది కేవలం ఒక స్థానం మాత్రమే గోళకం మాత్రమే ఇది ఒక జడ పదార్థం అందులో శక్తి అనేది ఉంది ఈ శక్తి అనేది ఏం చేస్తోంది అంటే విషయాన్ని మీ వరకు తీసుకొస్తోంది అది ఆత్మకు అనుభవ రూపంలో వస్తుంది ఎట్లా అంటే మనస్సు ఇంద్రియముల ద్వారా విషయం వైపుకు వెళ్ళి ఆ విషయాకారంగా మారి ఆ విషయాన్ని చైతన్యంలోకి తీసుకువస్తోంది అనుభవంలోకి తీసుకువస్తోంది దీన్నే ప్రమాణం ప్రమా ప్రమేయం అనే విభాగాలతో చెప్పారు ఇప్పుడు ఇక్కడ తెలియబడుతోంది ఏది తెలియబడుతోంది అంటే అనుభవం అన్నారు దాన్ని అనుభవం అంటే ఏమిటి అంటే జ్ఞానం జ్ఞానం అనగా ఏమిటి ఆత్మ అంటే ప్రతి అనుభవంలోనూ లేశమాత్రంగా ప్రతి అనుభవంలోనూ లేశమాత్రంగా ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ మనకి తెలియబడుతూనే ఉంది ఎందుకు మనస్సే మనకి తెలపచ్చు కదా అంటే మనస్సుకు తెలిపే శక్తి లేదట ఉదాహరణకి చీకట్లో ఒక అద్దాన్ని పెట్టామనుకోండి చీకట్లో ఒక అద్దాన్ని పెట్టాం ఆ అద్దం మీకు కావలసిన విషయాన్ని చూపించగలదా చూపించలేదు కానీ అదే చీకటి గదిలోకి కొంచెం సూర్యరశ్మి వచ్చి ఆ అద్దం మీద పడితే
ఆ రిఫ్లెక్షన్ మీకు అన్ని విషయాలు చూపించగలుగుతుంది. అట్లాగే ఈ మనస్సు అనేది మీకు జడ పదార్థంగా ఉంది కాబట్టి ఆ తెలియబడుట అనేది ఏదైతే ఉందో అది మనస్సు యొక్క ధర్మం కాదు, అది పూర్తిగా ఆత్మ యొక్క ధర్మం. కాబట్టి ఆత్మ అనేది అనుభవంలో ప్రతి అనుభవంలోనూ మనకి తెలుస్తూనే ఉంది, ఆవిహి ఆవిర్భూతంగా ఉంది, అంటే అన్ని విషయాల్లోనూ అలా గోచరిస్తూనే ఉంది. సన్నిహితం సన్నిహితం సమ్యక్ అవస్థితం హృది, ఎక్కడ ఉంది ఇది? అసలు ఈ పదార్థం అంతటా ఉన్నా అంతటా మనం దీన్ని చూడలేకపోతున్నాం, చూడలేము కూడా. ఎట్లాగైతే అంతటా సూర్యరశ్మి ఉన్నా కేవలం భూతద్దాన్ని ఎక్కడ పెడుతున్నామో అక్కడే ఆ సూర్యరశ్మి ఆ వస్తువుని కాల్చగలుగుతుంది. అట్లాగే అంతటా పరబ్రహ్మతత్వం ఉన్నా వ్యాపకంగా ఉన్నా అది మనకి తెలియబడే అవస్థితిలో లేదు. కొన్ని చోట్ల విభావన చైతన్యంగా ఉంది, కొన్ని చోట్ల అవిభావనంగా ఉంది. విభావన అంటే తెలియబడుతోంది, కొన్ని చోట్ల తెలియబడట్లేదు. ఒక రాయి తీసుకున్నాం అనుకోండి, అది చైతన్యమైన పదార్థమే వస్తుత, ఎందుకంటే చైతన్యం నుంచే వచ్చింది, కానీ అందులో చైతన్యం కనబడట్లేదు. అవిభావన అంటే భావించబడట్లేదు, కానీ చైతన్యం లేదు అనే అర్థం కాదు. కానీ ఒక చోట మాత్రం ఆ చైతన్యం మనకి పక్కాగా తెలియబడుతుంది, అది హృదయ స్థానం. కాబట్టి సమ్యక్ అవస్థితం, హృదయంలోనే అది బాగా నిలిచి ఉంది. గుహాచరం నామ, మనస్సు అనేది ఎలా ఉంది అంటే గుహాచరం. గుహ అనే శబ్దానికి రహస్యమైన పదార్థం అని అర్థం. మన మనస్సుల్లోకి చూడడం అనేది చాలా కష్టం అంటారు. మీ ప్రవృత్తుల్ని మేము కనబట్టచ్చు, కానీ మీ మనోవృత్తిని మాత్రం మేము కనబెట్టలేము. మరి ఎవరు కనబడతారు? మీ మనస్సాక్షి దాన్ని మొత్తం కనిపెట్టేస్తుంది. మనస్సాక్షికి భయపడండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అందులో ఉండేటటువంటిది, అందులో చలించేటటువంటిది ఏ విధంగా చలిస్తోంది అంటే వృత్తులు బయటకు వెళుతుండగా అది వెళుతున్నట్టు, వృత్తులు ఆగిపోయినప్పుడు ఆగిపోయినట్టు అది ఉంది. మహత్పదం అత్ర ఏదత్ సమర్పితం, ఏజత్ ప్రాణం నిమిషచ్చ యదేతత్. ఇది లోపల అలా ఉన్నా బయట లేదు అనే అర్థం కాదు. బయట కూడా ఉంది ఈ పరమాత్మ చైతన్యం అనేది, బయట కూడా ఉంది. రెండు రకాలుగా మనకి ఉపనిషత్తులు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఒకటి లోపల ఉండేదే బయట ఉంది అని చెప్పడం, బయట ఉండేదే లోపల ఉంది అని చెప్పడం, అంటే పరస్పరం అభేదాన్ని తెలపడం. ఎట్లాగైతే అద్దంలో కనిపించే కాంతే బయట సూర్యకాంతి, బయట ఉండే సూర్యకాంతే అద్దంలో ఉండే కాంతి, రెండింటికి పెద్ద తేడా లేదు. కానీ అర్థం చేసుకునేవాడి యోగ్యతను అనుసరించి వాడు అర్థం చేసుకుంటాడు. మొదట దీన్ని చూసిన వాడు తర్వాత దాన్ని చూస్తాడు, మొదట దాన్ని చూసిన వాడు తర్వాత దీన్ని చూస్తాడు. అట్లాగే ఇక్కడ లోపల ఉండే ఆ శక్తే బయట ఎలా ఉంది అంటే ఏజస్ ప్రాణం నిమిషచ్చ అన్నాడు. ఏజత్ అనగా చలనం కలిగినటువంటి పక్ష్యాది రూపంలో ఉంది. ప్రాణత్ ప్రాణాపానం అనే శక్తులతో మనుష్య పశ్వాది రూపంలో ఉంది, అంటే మనుష్య పశ్వాదుల్లో ఉంది. అట్లాగే నిమిషచ్చ నిమేషాది క్రియావత్ అని అన్నారు. ఇదంతా కూడా పరబ్రహ్మలో నిబిడం చేయబడి ఉంది. ఈ పరమాత్మ స్వరూపంలోనే ఇన్ని రకాలైనటువంటి సృష్టి కూడా ఉంది. దాన్నే తైతరీయోపనిషత్తులో తస్మాత్ తస్మాత్ ఆత్మ ఆకాశ సంభూతహరి మొదలుకుని చెప్పారు. ఛాందోగ్యంలో సదైవ సౌమ్యమగ్రాసీత్ అని మొదలుకుని ఆ మొత్తం పాంచభౌతిక సృష్టి అనేది ఎలా జరుగుతుందని చెప్పారు. ఇదంతా చెప్పి సదసత్వరేణ్యం అన్నారు. మరి ఒక సంశయం వస్తుంది, మట్టిలోంచి కుండ వచ్చింది అనుకోండి, మట్టిలోంచి కుండని పుట్టిస్తున్నా, మరి మట్టిలో ఒక వికారం కలిగిందా అంటే ఘటం అనే వికారం కలిగింది అంటున్నాం. మరి బ్రహ్మలోంచి ఈ ప్రపంచం అంతా వచ్చింది అంటే బ్రహ్మలో వికారం రావాలి కదా, మీరు నిర్వికారం అని ఎలా అంటారు? ప్రశ్న వస్తుంది కదా మనకి. ఇప్పుడు సూర్యప్రకాశం మారట్లేదు, కానీ సూర్యప్రకాశంతో చూస్తున్న వస్తువులన్నింటిలోనూ మార్పు ఉంది కాబట్టి సూర్యప్రకాశంలో మార్పుని మనం ఆపాదన చేస్తామనుకోండి, అది ఎట్లా? అంటే అదే సమాధానంగా ఇక్కడ చెప్తున్నారు, పరబ్రహ్మ అనేది ఒక అధిష్టానం మాత్రంగా ఉంది. నిన్న మనం చెప్పుకున్న ఉదాహరణ ఇంకొకసారి చెప్పుకోవాలి. ఫోకస్ లైట్ వేసినప్పుడు ముందు ఉండే తెరల్ని మార్చినంత మాత్రాన ఆ కాంతి స్వభావం అనేది మారట్లేదు.
మనకి ఎర్రగా కనిపించినా అది పచ్చగా కనిపించినా నల్లగా కనిపించినా ఇంకో రకంగా కనిపించినా అసలు శిశులైన స్వరూపం ఏదైతే ఉందో అందులో మార్పు లేదు. అట్లాగే ఈ ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మలో ఉన్నా పరబ్రహ్మలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి సదసత్వరేణ్యం, సత్ అనగా మూర్తం, అసత్ అనగా అమూర్తం. మూర్తామూర్తాలు ఏవైతే ఉన్నాయో, స్థూల సూక్ష్మ భూతాలు ఏవైతే ఉన్నాయో, వాటి అన్నిటికీ భిన్నంగా ఉంది, వాటి అన్నిటికంటే శ్రేష్టంగా ఉంది. ఎందుకు? ఈ అన్నిట్లోనూ మార్పు ఉంది. నువ్వు స్థూలంగా చూసుకుంటే పృథివీ, అగ్ని, జలం అన్నిట్లోనూ మార్పు అనేది కనిపిస్తోంది. సూక్ష్మంగా చూసుకుంటే ఆకాశం, వాయువు వీటిల్లో కూడా మార్పు అనేది ఉంది. కానీ ఆ పరబ్రహ్మ తత్వంలో మార్పు మాత్రం మార్పు లేదు. కాబట్టి సదసద్వరేణ్యం అని అన్నారు. పరం, పరం ఉత్కృష్టమైనది. పరం అంటే భిన్నమైనది, భిన్నము అనగా ఉత్కృష్టమైనది. భేదం అనేది ఎలా సిద్ధిస్తుందంటే ఉత్కృష్టమైనది అయితే అవుతుంది. నికృష్టమైనది అన్నది కూడా భేదంతో మనం సాధిస్తాము. కానీ ఇక్కడ మాత్రం ఉత్కృష్టం అనే అర్థంలోనే మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే సదసద్వరేణ్యం మొత్తం ప్రపంచం అంతా కూడా మూర్తామూర్త రూపంగా ఉంది. దానికంటే భిన్నమైనది అంటే మూర్తామూర్త భిన్నమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు నికృష్టం అని చెప్పడానికి. కాబట్టి నికృష్టం కాదు, అది ఉత్కృష్టమైనది. అలా చెప్పి దాని గురించి ఇంకా కొంచెం వివరణ చేస్తూ ముందుకు వచ్చి ఏమన్నారు అంటే, నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఇంతటి పరమాత్మ తత్వం గురించి వివరణ చేసి తర్వాత ఆ సందర్భంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్లి ఈ వాక్యాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ వాక్యంలోని అర్థమే మనకి విషయం. ఈ వాక్యంలో ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసాం. అందున సూత్ర భాష్యం మనం చూసుకుంటే మొదటి పాదంలో, మొదటి అధ్యాయం మొదటి పాదంలో స్పష్ట బ్రహ్మలింగ వాక్యానాం నిశ్చయ క్రియ, తాత్పర్య నిశ్చయ అంటే స్పష్టంగా ఏ వాక్యంలో బ్రహ్మ తెలియబడుతుందో అట్లాంటి వాక్యాలకి తాత్పర్యాన్ని అక్కడ నిశ్చయం చేశారు. ఉదాహరణకి అస్య లోకస్య కాగతి ఆకాశ ఇది హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పత్తి అని వాక్యం. ఇప్పుడు ఈ వాక్యాన్ని విచారం చేసేటప్పుడు ఆకాశ శబ్ద విచారాన్ని ముందు పెట్టారు మనకి. ఆకాశం అనగా పాంచభౌతికమైన ఆకాశం తీసుకోవాలా అని అన్నప్పుడు ఆ వాక్యం ఏమిటి, స్పష్టంగా బ్రహ్మ లింగాన్ని తెలియజేస్తోంది అంటే బ్రహ్మ యొక్క సామర్థ్యాన్ని అది తెలియజేస్తోంది. బ్రహ్మ యొక్క సామర్థ్యం ఏమిటి, పరమాత్మ యొక్క సామర్థ్యం ఏమిటి అంటే అన్నిటినీ పుట్టించడం, అన్నిటినీ తనలో కలుపుకోవడం, అన్నిటికీ స్థితి కారణంగా ఉండడం పరమాత్మ యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని ఆ వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి అక్కడ స్పష్టంగా బ్రహ్మలింగం అనేది ఉంది అంటే పరబ్రహ్మను తెలియజేసే సామర్థ్యం స్పష్టంగా ఉంది. అట్లాంటి వాక్యాలకి సమన్వయం అనేది ప్రథమ పాదంలో చేశారు. ఇక ద్వితీయ పాదానికి వెళ్తే ఉపాస్య బ్రహ్మలింగాన ప్రాయేణ ఉపాస్య బ్రహ్మలింగ వాక్యానాం తాత్పర్య నిశ్చయ అంటే సగుణ ఉపాసనకి అనుకూలమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో. సగుణ బ్రహ్మం అంటే ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ, మనోబ్రహ్మేత్యుపాసిత అని ఈ ప్రతీకోపాసనలు, అట్లాగే అహంగ్రహోపాసనలు, ఇట్లాంటి వాక్యాలకి సంబంధించినటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలిపే వాక్యాన్ని అక్కడ నిశ్చయం చేశారు. ఇంకా కొంచెం ఇక్కడికి వస్తే పూర్తిగా పరమాత్మని తెలిపే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలకి తాత్పర్య నిశ్చయం ఈ పాదంలో చేశారు. కాబట్టి తృతీయ పాదంలో ఇది ఉండే అధికరణం. కాబట్టి ఈ వాక్యం ఎలాంటి వాక్యం అంటే పూర్తిగా పరమాత్మను తెలిపే వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం పరమాత్మను తెలుపుతోందా లేదా అనేది మనం ఇక్కడ విచారణ చేయబోతున్నాం. చూడండి, మొత్తం అంతా కూడా ఏదో ఆషామాషిగా ఆటపాటగా వ్యాసుల వారు సూత్ర రచన చేసేయలేదు. సర్వజ్ఞ కల్పులైనటువంటి శంకరాచార్యుల వారిలో ఊరుకునే అటు భాష్యాలు రాసేయలేదు. చాలా ఆలోచించి అసలు ఈ వాక్యాలు ఏమిటి, ఏ ప్రకరణంలో ఉన్నాయి. మొత్తం ఉపనిషత్తు అంతా కూడా ఒక కలగాకులగంలో ఒక విసిబీడ బాతలా ఉంటుంది. కానీ ఇందులో ఏది జీడిపప్పు, ఏది సాంబారు, ఏది అన్నం అని విభజన చేసి మనకి చెప్పే ఒక రకమైన శాస్త్రం. కాబట్టి ఇందులో ప్రతి ముక్కని కూడా చాలా జాగ్రత్తగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ చూస్తే పరమాత్మను తెలిపే వాక్యం కనిపిస్తుంది. సామాన్యమైన అర్థం చూసుకుంటే పరమాత్మను తెలిపే అర్థం ఎలా ఉంటుంది అంటే, ఈ పరమాత్మ విషయంలో పరమాత్మ విషయాన్ని తెలపడానికి వేరొక సాధనం లేదు. పరమాత్మ తనంతట తానుగా తెలియబడతాడు. ఎట్లాగైతే
ఒక సూర్యుడిని చూడడానికి ఇంకో సూర్యుడి అపేక్ష ఉండదు. ఒక దీపాన్ని ఆ దీపం వెలుతురును చూడడానికి ఇంకో దీపాన్ని మనం సహాయంగా తీసుకోము. అదే విధంగా ఈ పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశ స్వరూపంగా ఉండే ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇంకో ప్రకాశ పదార్థం యొక్క అవసరం లేదు. నత్ర సూర్యోభాతి, ఆ పరమాత్మ విషయంలో ఏ యొక్క ప్రకాశ పదార్థం యొక్క అవసరం లేదు అని చెప్పి, నా చంద్రతారకం, సూర్యుడు కాకపోతే చీకటిలో నాకు చంద్రతారకులు అవసరం అవుతారు. చంద్రం అంటే చంద్ర మీకు వెన్నెల, తారకం అంటే నక్షత్రాలు, వీటి యొక్క వెలుగు అవసరం అవుతుంది. అట్లా అవసరం అవుతుందేమో, అది కూడా అవసరం లేదు. అట్లాగే నేమా విద్యుతో భాంతి, విద్యుచ్ఛక్తి, విద్యుచ్ఛక్తి వల్ల ఇదంతా చేయబడుతుందా? లేదు, విద్యుచ్ఛక్తి యొక్క అవసరం కూడా లేదు. కుతోయం అగ్ని, అంతటి గొప్ప గొప్ప శక్తి సామర్థ్యాలున్న సూర్య సోములకే, సూర్య సోముల యొక్క అవసరమే లేనప్పుడు కుతోయం అగ్ని, ఈ భౌతికాగ్ని యొక్క అవసరం ఏర్పడుతుందా? ఏర్పడదు. తమేవ భాంతం అనుభాతి సర్వం, తస్య భాష సర్వమిదం విభాతి. ఎందుకు, అసలు ఎందుకు అవసరం లేదు అక్కడ అంటే, ఈ సూర్య చంద్రమసులు నక్షత్ర తారాగణములు అన్నీ కూడా ఏ ప్రకాశం చేత ప్రకాశించబడుతున్నాయో, అంటే ఏ ప్రకాశాన్ని అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో, ఏ ప్రకాశ శక్తి చేత ఇవన్నీ కూడా ప్రకాశింపబడుతున్నాయో, తస్య భాష సర్వమిదం విభాతి, ఆ యొక్క ప్రకాశ స్వరూపం చేతనే అంతా కూడా తెలియబడుతుంది. కాబట్టి దానికి ఏమి అవసరం లేదు అనేది సామాన్యమైన అర్థం. ఇక్కడ సంశయం చేస్తున్నారు, ఒక సంశయం అనేది కలుగుతోంది. ఏమిటి ఆ సంశయం అంటే, తత్ర యం భాంతం అనుభాతి సర్వం, యస్య చ భాష సర్వమిదం విభాతి, సకిం తేజోధాతు కశ్చిత్ ఉత తేజోధాతు కశ్చిత్ ఉత ప్రాజ్ఞ ఆత్మా ఇది విచికిత్సాయాం తేజోధాతురిది తావత్ ప్రాప్తం. తమేవ భాంతం అనుభాతి సర్వం అని తచ్చబ్ద ప్రయోగం చేశారు, అలాగే తస్య భాష సర్వమిదం విభాతి అని తచ్చబ్ద ప్రయోగం చేశారు. ఈ తత్ అని వచ్చినప్పుడల్లా ఎత్ అనేది మనం అధ్యాకరణ తీసుకోవాలి. అంటే ఏ ప్రకాశం చేత ఇవన్నీ ప్రకాశించబడుతున్నాయి, అది ఏమిటి అని ప్రశ్న. ఇక్కడ ఏంటి అది అంటే, వాళ్ళు సామాన్ పూర్వపక్ష పరంగా చూసుకుంటే అది తేజోధాతువు అని అన్నారు. అంటే తేజ స్వభావం కలిగినటువంటి ఒక పదార్థము. తేజస్వభావం కలిగిన పదార్థం అంటే ఏమేమి వస్తాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని, ఇవన్నీ కూడా దాని తాత్పర్యం. అంటే భౌతికమైన పదార్థములు దాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. ఎందుకు అట్లా అంటున్నారు అంటే, మనం చూడండి, ఎంత మనకి కళ్ళకి శక్తి ఉన్నా, మనకి ఎంత చక్షురేంద్రియం సామర్థ్యంగా ఉన్నా, చీకటి అనేది ఉండేప్పుడు వెలుగు అనేది అవసరం అవుతుంది. అట్లాగే మీరు కళలు పడుతున్నారు అనుకోండి, కళలో మీకు మానసికమైన మనోవృత్తి అవసరం అవుతుంది. ఇంకా కొంచెం చీకటి నుంచి లేచాం, నిద్ర లేచాం, ఎక్కడో కాళ్ళు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాలి, అప్పుడు నక్షత్ర చంద్రాదుల యొక్క అవసరం అవుతుంది. అంటే ప్రతి చోట మనకి భౌతికమైన పదార్థం యొక్క అవసరం అవుతోంది. అంటే ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా భౌతికమైన పదార్థం యొక్క అవసరం అవుతుంది. కాబట్టి ఈ పదార్థాన్ని, ఈ పరమాత్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ వీటి యొక్క అవసరం ఉంది అనే అంశతో, అనే విషయంతో వాళ్ళు ఒక సందేహం చేసి, ఇక్కడ వాళ్ళు పూర్వపక్షులు ఏం చెప్తున్నారు, తేజోధాతువే, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ప్రకాశింపజేసేది ఒక తేజోధాతువే, ఆ తేజోధాతువు యొక్క సామర్థ్యంతో దాన్ని తెలుసుకోవాలి అనేది తెలపకనే తెలుపుతున్నారు. వాళ్ళు కొన్ని యుక్తులు కూడా అక్కడ చెప్తున్నారు. ఎందుకు ఎందుకు తేజోధాతువుని అంగీకరించాలి అంటే, తేజోధాతువు నామేవ సూర్యాదీనాం భాన ప్రతిషేధ. అక్కడ సూర్యుడు వెలగడు, అక్కడ చంద్రతారకాదులు వెలగవు అని చెప్పారు. సూర్యుడు వెలగడు అని చెప్పడం చేత, సూర్యుడు అనే భౌతిక పదార్థం కదా, అంటే ఒక తేజో సంబంధమైన పదార్థం కదా, దానినే కదా ఇక్కడ ప్రతిషేధం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తేజోధాతువునే మనం అంగీకరించాలి అని మొదటి యుక్తి అన్నారు. తర్వాత తేజస్వభావకం హి చంద్రతారకాది, తేజస్వభావకే ఏవ సూర్యే భాసమానే అహన్ని నభాసతే ఇది ప్రసిద్ధం. దానికి ఒక యుక్తి కూడా వీళ్ళు చెప్తున్నారు, లౌకిక యుక్తిని చెప్తున్నారు. సూర్యుడు ఉన్నా కూడా చీకటి పడినప్పుడు సూర్యుడు వెలుగు ఉండట్లేదు. అట్లాగే చంద్రతారకాదులు ఈ దాన్ని ఏమంటారు,
ఉదయ కాలంలో సూర్యుడు వెలుగుతున్నప్పుడు చంద్రుడు నక్షత్రాలు కనిపించాడు. అంటే ఒక తేజోధాతు ఉండగా ఇంకో తేజోధాతు కనబడట్లేదు, ఇంకో తేజోధాతు ఉండగా ఇంకో తేజోధాతు కనబడట్లేదు. కాబట్టి భానం అనేది నిషేధించబడుతోంది, ప్రకాశం అనేది నిషేధించబడుతోంది. కాబట్టి అది మొదటి యుక్తిగా లౌకిక యుక్తిని వాళ్ళు ముందు పెట్టారు. తర్వాత అంటున్నారు, తథ సహసూర్యేణ సర్వమిదం చంద్రకారకాది యస్మిన్ నభాసతే సోపి తేజస్వభావ ఏన కశ్చిత్ ఇత్యవగమ్యతే. ఈ మొత్తం అంతా ఈ తేజోధాతు విశేషాలన్నీ కూడా ఈ తేజోధాతు విశేషాలన్నీ కూడా ఏది ఉంటే భాషించవో అది కూడా ఒక తేజోధాతువే అయి ఉన్నది. భౌతికమైన సూర్యాది తేజోధాతువులన్నీ కూడా ఎందులో భాషించవో అది కూడా ఒక తేజోధాతువే అయి ఉండాలి అనేది నిశ్చయం చేశారు. తర్వాత ఇంకో ఒక యుక్తి చెప్తున్నారు, అనుభానమపి తేజస్వభావకే ఏవ ఉపపద్యతే సమాన స్వభావకేషు అనుకార దర్శన. అనుకరణం అనేది ఉందనుకోండి, ఇప్పుడు ఒక నృత్యకారుడు అనుకరణ నృత్యకారుడు నృత్యాన్ని చూపించాడు, శిష్యుడు దాన్ని అనుకరణం చేస్తాడు, లేకపోతే ఒక ఒక ఆడ ఆమె దాన్ని అనుకరణం చేస్తుంది. అంటే నృత్యం చేసే ఒక స్వభావం కలిగిన ఇద్దరు అనుకరణం చేసుకుంటున్నారు. గురువు గారు చేస్తే దాన్ని అనుకరణం చేస్తుందో ఒక శిష్యుగా, అట్లాగే ఎవరైతే వెళ్తున్నాడో వెళ్తున్న వారిని అనుసరించి వారు వెనకాలే వెళ్తారు. గురువు గారు వెళ్తున్నారు, గురువు గారిని అనుసరించి శిష్యులు వెనకాలే వెళ్తారు. గురువు గారిని దాటుకుని వాళ్ళు గురువు గారిని అనుసరించే వెళ్తారు. అంటే ఎవరైతే వెళుతున్నారో వెళుతున్న వారిని అనుసరించి ఇంకోటి వెళ్తున్నారు. అంటే వెళ్ళుట అనే స్వభావం కలిగిన ఇద్దరిలో అనుకరణం కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా రెండు తేజోధాతువుల ఎందే ఈ విషయాన్ని చెప్పాలి, అనుకరణం అనేది అక్కడ సరిపోతుంది, సమాన స్వభావం అనేది ఉండాలి అని ఇంకో యుక్తిని చెప్తున్నారు. ఈ విధంగా పూర్వపక్షులు ఏమన్నారు, మొత్తం తేజోధాతువే ఇక్కడ చెప్పబడుతోంది అని నిశ్చయం చేశారు వాళ్ళు. దానికి సిద్ధాంతంగా వ్యాస భగవత్పాదుల వారు సూత్రంతో ఇలా చెప్తున్నారు, అనుకృతేస్తస్య చ అనుకరణం అనుకృతి అనుకరణం అనుకృతి యదేతత్ తమేవ భాంతం అనుభాతి సర్వం ఇత్యనుభానం తత్ ప్రాజ్ఞ పరిగ్రహే ఏవ అవకల్పతే. ప్రాజ్ఞ పరిగ్రహే ఏవ అవకల్పతే. ముండకోపనిషత్తుల్లో ఈ వచనం ఉంది, అట్లాగే కఠోపనిషత్తులో కూడా ఈ వాక్యం అనేది ఉంది. కానీ ఇక్కడ ముండకోపనిషత్ వాక్యాన్ని తీసుకుని విచారణ చేస్తున్నాం. ఇక్కడ అనుభవం అనగా అనుసరించి వెలుగునివ్వడం అని అర్థం. ఒక పదార్థాన్ని అనుసరించి వెలుగునిస్తోంది అనేది అర్థం. ఒక పదార్థాన్ని అనుసరించి వెలుగునిస్తోంది అనే మాట ఎప్పుడు సరిపోతుంది అంటే పరమాత్మను మనం గ్రహిస్తేనే సరిపోతుంది. ఇప్పుడు అర్థం మనకి వెలుగునిస్తోంది, కుదురుతుందండి ఆ మాట, అర్థం వెలుగునిస్తోంది, లేదా నీరు వెలుగునిస్తోంది సరిపోదు, మనస్సు జ్ఞానాన్ని తిరుగుతోంది, అన్ని సరిపోవు, ఇవన్నీ సరిపోవు. ఎందుకంటే జడ పదార్థ స్వభావం కలిగిన త్యాగ్య స్వభావం కలిగినటువంటి పదార్థాలు వెలుగునిస్తున్నాయి, అనుసరించి వెలుగునిస్తున్నాయి అంటే సరిపోవు. కానీ ప్రకాశ పదార్థాన్ని ఆశ్రయించి వెలుగునిస్తున్నాయి అంటే సరిపోదు. ఉదాహరణకి సూర్యప్రకాశాన్ని తీసుకుని అర్థం అనేది వెలుగునిస్తోంది, సరిపోదు, మాట సరిపోతుంది. కానీ అర్థమే నేరుగా వెలుగునిస్తోంది అంటే మనందరూ పిచ్చోడు అంటారు, వీడికి ఏం విషయం తెలియదు అంటారు.
అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, అనుసరించి వెలుగునిస్తోంది అనే విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు, అనుసరించి ప్రకాశింపజేస్తున్నాయి అనే విషయాన్ని తెలుపుతున్నారు. కాబట్టి ఒక పదార్థాన్ని అనుసరించి వెలుగునిస్తున్నాయి అంటే ఆ పదార్థం అనేది సూర్యుడు కాని లేకపోతే చంద్రుడు కాని లేకపోతే నక్షత్రాలు కాని ఇవేమీ కుదరవు, కేవలం పరమాత్మ మాత్రమే తీసుకుంటే కుదరదు, పరమాత్మని మాత్రమే తీసుకుంటే కుదరదు. కాబట్టి పరమాత్మ ప్రకాశాన్ని అనుసరించే ఇవన్నీ ప్రకాశాన్ని ఇస్తున్నాయి అనేది అనుకృతేహే అని అంటారు. తర్వాత పరమాత్మే మొత్తం అన్ని వెలిగిస్తున్నాడు అన్న దానికి ప్రమాణం ఏమిటి, ఏమన్నా మీ దగ్గర వచనాలు ఉన్నాయా వేరే చోట ఏమన్నా చెప్పబడ్డాయా అంటే భారూప సత్య సంకల్ప అంటారు, అంటే భారూప ప్రకాశ స్వరూపంగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఎట్లాగైతే వేరే శాస్త్రాల్లో చెప్తారో జ్ఞానం అనేది పుడుతుంది, పుట్టినప్పుడు జ్ఞానవాన్ అని అవుతాడు, ఆ జ్ఞానం లేనప్పుడు జ్ఞానం లేని వాడిగా ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ ఆత్మస్వరూపాన్ని చెప్పట్లారు, భారూప అంటున్నారు. వేరే సిద్ధాంతాల్లో చూస్తే జ్ఞానాధికరణం ఆత్మ అన్నారు, అంటే జ్ఞానం ఎప్పుడైతే పుడుతోందో అప్పుడు జ్ఞానవాన్, అంతే కదండి. ఎప్పుడైతే తెలివి వచ్చిందో వీటికి తెలివి వచ్చిందండి అంటారు మనం, మనం అంటాం ఆ లోకంలో ఉంది ఆ ప్రయోగం. కానీ ఇక్కడ ఆ విధమైనటువంటి ప్రయోగాన్ని చేయట్లేదు, భారూప అంటున్నారు. దాన్ని మనం సరిగా పట్టుకోవాలి. భారూప అంటే ప్రకాశ స్వరూప, ఆయన స్వభావమే ప్రకాశకంగా ఉంటాం, ప్రకాశింపజేయడం ప్రకాశిస్తూ ఉండడమే ఆయన స్వభావం. కాబట్టి అది ఛాందోగ్యంలో భారూప సత్య సంకల్ప ఆకాశాత్మ అని ఛాందోగ్యంలో ఉంది. అది ఇక్కడ ప్రమాణంగా తీసుకుని ఇక పరమాత్మే చెప్పబడుతున్నాడు అని నిశ్చయం చేసుకోవాలి. తర్వాత ఒక మాట అన్నారు, సమాన స్వభావకమైనటువంటి వాటికే అనుకరణం అనేది కుదురుతుంది అని చెప్పారు. అంటే ఏ రెండు విషయాలు ఉన్నాయో ఆ రెండింటికి సమానమైన స్వభావం అనేది ఒకటి ఉండాలి. వెళ్ళుట అనే స్వభావం ఇద్దరిలో ఉంటే ఒకరిని అనుసరించి ఇంకోటి వెళుతున్నాడు అనే ప్రయోగం కుదురుతుంది. అట్లాగే ఇక్కడ ఒక తేజోధాతును అనుసరించి ఇంకో తేజోధాతు అంటేనే కుదురుతుంది ప్రకాశ స్వభావం అనేది అంటే కాదు, భిన్న స్వభావకమైనటువంటి వాటిని ఎందు కూడా ఈ అనుకరణం అనేది ఉంది. ఎక్కడ ఏమైనా దృష్టాంతం ఉందా, వేరే వేరే స్వభావం కలిగినటువంటి వాటి ఎందు కూడా అనుకరణం అనేది కనిపిస్తుంది. ఎక్కడ అంటే భాష్యంలో ఒక ఉదాహరణ చెప్పారు, జలోన్ముఖాది అగ్ని సంయోగాలు దహతి అని. ఇది కొంచెం ఈ కుంపటిలో వంట చేసే వాళ్ళకి బాగా పరిచయమైనటువంటి ఉదాహరణ. ఇప్పుడు ఈ కాలంలో అయితే మనం కరెంట్ స్టవ్ కి గ్యాస్ స్టవ్ కి వెళ్ళిపోయాము, వారికి అర్థం కాకపోవచ్చు. కుంపట్లో వంట చేసుకునే వారి కోసం ఈ ఉదాహరణ అనేది సరిగ్గా సరిపోతుంది. ఏమిటి అంటే మనకి చంద్రమౌళీశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం వండుతున్నారు అనుకుంటున్నాం, బాగా పెద్ద బాండీలో వండుతున్నారు, అది బాగా కాగేంత వరకు దాన్ని వెలిగించాలి. కానీ బాగా కాగించేశారనుకోండి అది బాగా మరిగిపోతే అందులో రుచి పోతుంది, సత్తువు పోతుంది, కాబట్టి బాగా మరించకూడదు. అట్లాగని నిప్పు తక్కువగా ఉంచారనుకోండి అది పూర్తిగా ఆరిపోయి ఆ వంట అనేది నాశనం అయిపోతుంది. కాబట్టి అది కూడా ఉండకుండా సమానంగా ఉంచడం కోసం మధ్య మధ్యలో నీళ్లు చల్లుతూ ఉంటారు, దాని మీద ఆ నిప్పు కణికల మీద నీళ్లు చల్లుతూ ఉంటారు. ఇప్పుడు నిప్పు కణికల మీద నీళ్లు చల్లినా ఆ నిప్పు అనేది ఆ నీరు అనేది ఏమవుతుందంటే అది కూడా వేడిని పుట్టిస్తుంది, కానీ తక్కువ వేడిని పుట్టిస్తుంది. నిప్పు కణిక ఎంత వేడిని పుట్టిస్తుందో అంతకంటే తక్కువ వేడిని నీరుని పుచ్చుకున్న ఆ నిప్పు కణిక పుట్టిస్తుంది. కానీ ఈ నీరు అనేది ఏదైతే ఉందో, చల్లబడినటువంటి నీళ్ళ చల్లబడినటువంటి ఆ అంగారం ఏదైతే ఉందో, ఆ నిప్పు కణిక ఏదైతే ఉందో, అది దాని యొక్క స్వభావమా అంటే అది జడ పదార్థం, ఆ ఇంధన యొక్క స్వభావం కాదు అప్పుడు, కానీ అగ్ని యొక్క స్వభావం. అగ్నిని ఆశ్రయించి ఆ నిప్పు కణిక ఉంది, ఆ నిప్పు కణిక అగ్ని స్వభావాన్ని తీసుకుని అక్కడ మరగటం అనే క్రియకు తోడ్పడుతోంది. అంటే భిన్న స్వభావం, అగ్ని అనేది దహించే స్వభావం కలగదు, కణిక అనేది దాన్ని ఏమంటారు బొగ్గు అనేది అది జడ స్వభావం, దానికి దహించే స్వభావం లేదు. కానీ అగ్ని సంయోగం చేత అది దహించే స్వభావాన్ని కలుగుతోంది, దాంట్లో వస్తుంది. అట్లాగే దేని ఇప్పుడు ఈ పరమాత్మ అనేది చైతన్య స్వభావం, ప్రకాశ స్వభావం, మిగతా విషయాలన్నీ కూడా జడ స్వభావములు. ఈ రెండింటి యొక్క అనుకరణం అనేది కుదురుతుంది, ఈ రెండింటికి అనుకరణం అనేది కుదురుతుంది. పరమాత్మ చైతన్యాన్ని అనుసరించి, పరమాత్మ ప్రకాశాన్ని అనుసరించి అవి ప్రకాశ స్వభావాన్ని కలగజేస్తాయి అని భాష్యంలో ఒక ఇది చెప్పారు. ఇంకో ప్రసిద్ధమైన ఉదాహరణ మనకి తెలిసిందే, ఒక
బ్లాక్ స్మిత్ మనకి ఈ కత్తుల వాటిల్ని తీక్షణం చేసేవాడు ఏం చేస్తాడు అంటే నిప్పులో ఆ ఇనప కడ్డీని పెట్టేస్తాడు. పెట్టి అది తీక్షణంగా ఉందా లేదా అని చెప్పి బయటికి తీసి కొట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ కొట్టి అలా చేస్తూ ఉంటాడు. దాని ఎందు ఆ నిప్పు కడిగి ఏదైతే ఉంటుందో అంటే అది ఒక్కొక్కసారి బయట పెట్టంగానే బాగా మనకి వేడిని గుర్తిస్తుంది, ఒకసారి కాల్చేస్తుంది. ఇప్పుడు వాడు ఏమంటాడు, అయ్యో బాబు ఈ కడ్డీ కాల్చేసిందండి అంటాడు. కడ్డీ కాల్చేసిందండి అంటాడు వాడు. నిజంగా అక్కడ కడ్డీ కాల్చిందా వాడిని అంటే కడ్డీ కాల్చలేదు, అగ్నే కాల్చింది. కానీ కడ్డీ కాల్చింది అని వాడు వ్యవహారం చేస్తున్నాడు. అంటే లేని దాని ఇనుపులో ఇనములో లేని ఆ కాల్చడం అనే స్వభావాన్ని అక్కడ వాడు చెప్తున్నాడు. అక్కడ కూడా ఏమైంది, అగ్నిని అనుసరించే కడ్డీ అనేది కాల్చింది. అంటే అనుకరణం అనేది భిన్న స్వభావమైన పదార్థములలో కూడా ఉంది. అగ్నిం దహంతమను అయహ దహతి అని ఈ శాంద్ర భాషల్లో ఉదాహరణ చెప్పారు. కాబట్టి భిన్న స్వభావం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అనుకరణం అనేది కుదురుతుంది. తర్వాత ఇంకో ఉదాహరణ కూడా అన్నారు, భౌమం వా రజ వాయుం వహంతం అనువహతి అని అన్నారు. భూమి ఎందు ధూళి ఎగురుతూ ఉంటుంది, ఎగిరే స్వభావం మట్టికి లేదు. కానీ ఈ వాయువు యొక్క సంయోగం చేత వాయువు ఎగరటం అనే దాన్ని అనుసరించి ఈ భూమి ఎందు ఉండే ఇసక రేణువులు కూడా ఎగరటం అనేది తిరుగుతుంది. ఎగరటం అనే స్వభావం భూమి రేణువుల్లో లేదు, అది మనం గమనించాలి. అంటే లేని స్వభావం ఉండే వాటికి కూడా అనుకరణం అనేది కనిపిస్తోంది అనే దానికి ఇది రెండో ఉదాహరణ. ఇట్లా చెప్పి తస్య చ అని సూత్రంలో రెండో పదం ఉంది. చతుర్థం పాదం అస్య శ్లోకస్య సూచయసి తస్య భాష సర్వమిదం విభాతి. తస్య చ మామూలుగా సూత్రాల్లో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే శృతి వాక్యాల్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటారు. జన్మాద్యస్యత అనే సూత్రంలో యతో వా ఇమాని భూతాని జాయంతే అనే శృతి వాక్యాన్ని నిర్దేశించారు. అట్లాగే ఇక్కడ అనుకృతే తస్య చ అన్నప్పుడు తస్య చ అనే ఒక వాక్యంతో శృతిలోని ఒక వాక్యాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఏమిటి, తతత్ర సూర్యోభాతి నిచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కృతోయమక్తి తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. తస్య భాష, తస్య అనే దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ప్రతిభిజ్ఞానాన్ని గుర్తించడం కోసం తస్య చ అని పెట్టారు. ప్రతిభిజ్ఞానం అంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడో మనం చూసిన విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాలో ఒక మనిషిని చూసాం. మళ్ళీ ఇక్కడ కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు భయానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే మనిషి అక్కడ కార్యక్రమం చేయడానికి వచ్చాడు. అయ్యా మిమ్మల్ని నేను చూసానండి, మీరు వెళ్ళది అని అంటాం చూసారా, దాన్ని ప్రతిభిజ్ఞానం అంటారు. ఈ ప్రతిభిజ్ఞానంలో కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళదు. అట్లా ఈ శృతి వాక్యంలో చెప్పిన ఒక అంశం మనకి సూత్రవాక్యం చేత ప్రతిభిజ్ఞావశాత్తు మనకి స్ఫురిస్తాం. దీనికి ఏమిటి అర్థం, తస్య భాష సర్వమిదం విభాతి, ఏమిటి అర్థం అంటే దీనికి సంబంధించిన ఒక వాక్యం ప్రధానంగా ఉంది. తద్దేవా జ్యోతిషాన్ జ్యోతి ఆయుర్హోపాసతే మృతం, ఆయుర్హోపాసతే మృతం. తద్దేవా జ్యోతిషాన్ జ్యోతి, జ్యోతిషాం జ్యోతి అనేది వాడారు. అంటే మీరు ప్రపంచంలో వేటి వేటిని జ్యోతి స్వభావకంగా ప్రపంచ స్వభావకంగా గుర్తిస్తున్నారో వాటి అంతటికీ కూడా అది జ్యోతి స్వరూపంగా ఉంది, ప్రకాశ స్వభావంగా ఉంది, ప్రకాశ శక్తి ఆధారితంగా అంతా నడుస్తోంది అని అక్కడ చెప్పారు. అదే విషయాన్ని తస్య భాష సర్వమిదం విభాతి, తస్య భాష అనే శబ్దంతో ఆ యొక్క ప్రకాశం చేతనే అన్ని మనకు తెలియబడుతున్నాయి అనే అంశాన్ని సూచించారు. తర్వాత ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నారు, భాన ప్రతిషేధాత అని అన్నారు. అంటే ఒకటి ఉండగా ఒకటి కనబడట్లేదు అన్నారు, ఒకటి ఉండగా ఒకటి కనబడట్లేదు. ఇది అప్రసిద్ధమైన ఉదాహరణ అని చెప్పి ఖండనం చేస్తున్నారు. ఇప్పుడు ఒక దీపం ముందు ఇంకో దీపం పెట్టాం అనుకోండి, ఇంకో దీపం చిన్నబోతుందా, అది కనబడకుండా పోతుందా? కనబడుతుంది. రెండు దీపాలు పెడితే కార్తీక మాసం వచ్చిందంటే మన ఇంటి ముందు ఎన్ని దీపాలు పెడతాం, అన్ని దీపాలు సమానంగా ఒకే కాలంలో కనబడతాయి. ఒక దీపం ఉండగా ఇంకో దీపం కనబడదు అనేది లేదు. అలాగే మనం పొద్దున్న సూర్యుడు ఉండగా చంద్రుడిని చూడవచ్చు, చంద్రుడు ఉండగా సూర్యుడిని కూడా చూడవచ్చు. ఉంది, కొంచెం పైకి వెళ్ళి చూస్తే ఏరియల్ వ్యూలో చూస్తే ఇవన్నీ కూడా సాధ్యమే.
కాబట్టి ఒక ప్రకాశ స్వభావం ఉండేప్పుడు ఇంకో ప్రకాశ స్వభావం కనబడదు అనే అంశం కూడా అప్రసిద్ధమైనది. నువ్వు దానిని పెట్టుకుని ఇక్కడ నేను తేజోధాతువుని అర్థంగా చెప్పుకుంటాను అంటే కుదరదు అని దానికి ఖండన చెప్పాను. ఇది అయిన తర్వాత ఇంకో పక్షంలాగా ఇంకో అర్థాన్ని చెప్తున్నారు. అథవా అని నా సూర్యాదీనామేవ శ్లోక పరిపఠితానాం ఇదం తద్ధేతుకం విధానముచ్యతే కిం తర్హి సర్వమిదం ఇత్యవిశేష శృతే. సర్వమిదమని సర్వశబ్ద ప్రయోగాన్ని చేశారు. అందరూ రండి, అందరూ రండి అంటే అర్థం ఏమిటి? అందరూ రావడమనే అర్థం. కొంతమంది వస్తాను, కొంతమంది రాముడిని కాదుగా. పిల్లలందరినీ పిలవండి అంటే పిల్లలుగా ఎవరైతే ఉన్నారో అందరినీ పిలుస్తాం. కొన్ని చోట్ల మాత్రం అలా కుదరదు. ఎక్కడ అంటే సర్వే బ్రాహ్మణ బోధయితవ్యాహ అని కొన్ని వాక్యాలు ఉన్నాయి. అందరి బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, విధి వాక్యం అనుకోండి దీన్ని. అప్పుడు బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టడం అనేది సాధ్యమా అండి? కుదరదు. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అక్కడ మాత్రమే సంకోచం చేసుకుని నిమంత్రిత మాత్రం విషయకత్వం సర్వశబ్దస్య, ఎవరినైతే మనం పిలిచామో పిలిచిన బ్రాహ్మణులందరికీ అనేది కుదురుతుంది అని. అది ఎప్పుడు అక్కడ ఏమైనా బాధకం ఉండాలి, ఏమైనా ఒక లోపం చూపించాలి, ఒక దోషాన్ని చూపించాలి మనం. కానీ ఇక్కడ సర్వశబ్ద ప్రయోగాన్ని చేశారు. ఏమని? తస్య భాష సర్వమిదం విభాతి. సర్వమిదం, సర్వం ఇదం అన్నారు. సర్వనామ శబ్ద ప్రయోగాన్ని సంకోచం చేయడానికి ఏమైనా ఒక దోషాన్ని మనం ఇక్కడ చూపడానికి కుదరదు. అవిశేషేణ సర్వస్యాపి ప్రకాశక, అంటే దీనికి దానికి అది కాదు, అన్నిటికీ నామరూపాత్మకంగా ఉండే ఏదేదైతే ఉందో ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా. నువ్వు చూసే ప్రపంచమైనా అవని, చూడని ప్రపంచమైనా అవని. చూడని ప్రపంచం అంటే ఇప్పుడు ఊపిరిని మనం చూడలేము, ఊపిరిని మనం చూడలేము. అట్లాగే మన మనస్సు ఎలా పనిచేస్తుంది అనేది మనకు కనపడదు. అట్లాగే ఇంజన్ లో పెట్రోల్ వేస్తాం, కానీ పెట్రోల్ అనేది ఇంజన్ ఎలా తిప్పుతుందో మనకు తెలియదు. భూమిలో విత్తును నాటుతాం, ఆ విత్తు అనేది అనుకూలంగా ఎలా మారుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టే న్యాయశాస్త్రకారులు ఏమన్నారంటే అనుమానంతో ఈశ్వర సిద్ధిని సాధించారు. ఎందుకు? కుండను తయారు చేయడానికైతే ఒక కుమ్మరి వాడు కనబడుతున్నాడు, కానీ ఈ బీజంలోంచి అంకురాన్ని పుట్టించడానికి అట్లా ఒక మనిషి మనకు కనబడట్లేదు. అది మనలాంటి వారి వల్ల కాదు, ఏదో ఒక ఇతరమైన శక్తి ఉంది, అదే ఈశ్వర శక్తి, అదే ఈశ్వరుడు అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం ఆ ఉదాహరణ ఎందుకు చెప్పుకుంటున్నామంటే కనబడకుండా ఎన్నో విషయాలు మనకి ఉన్నాయి. కనిపించే విషయాల్ని ప్రకాశింపజేయడం అంటే వేరే విషయం, కనబడని విషయాలన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అవి ఉండే విధంగా ఆయన శక్తిని ఇస్తున్నాడు అనేది ఇక్కడ గమనించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? సర్వశబ్దంతో మొత్తం అన్నిటినీ అనే గ్రహణాన్ని చేస్తున్నాం. కొన్నిటిని మాత్రమే కాదు, అన్నిటినీ. ఎట్లాగైతే కేవలం పిలిచినటువంటి బ్రాహ్మణుడికి మాత్రమే భోజనం పెట్టడం అనేది అక్కడ సంకోచం చేసుకున్నామో, అట్లా ఇక్కడ సంకోచం లేదు. మొత్తం అవిశేషంగా మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని పదార్థాలు కూడా ఆ పరమాత్మ శక్తి చేతనే ప్రకాశించబడుతున్నాయి. కాబట్టి సూర్య చంద్రాదుల గురించి నేను చెప్పాలా? అవి కూడా సర్వశబ్దంలో భాగంగా అందులోనే కలిసిపోయాయి. కాబట్టి సూర్య చంద్రమసులకు కూడా ఆ పరమాత్మే ప్రకాశాన్ని ఇస్తున్నాడు, ప్రకాశ శక్తిని ఇస్తున్నాడు. తదనుగుణంగానే అవి ప్రకాశిస్తున్నాయి అనే అర్థాన్ని చెప్పుకోవాలి. తర్వాత యథా సూర్యాది జ్యోతిస్సత్తా నిమిత్త సర్వస్య రూపజాతస్య అభివ్యక్తి తద్వత్. మళ్ళీ చూడండి, ఎంత అలౌకికమైన విషయాన్ని చెబుతున్నా లౌకికమైన ఒక ఉదాహరణ చెప్పడం భాష్యకారులకే అబ్బింది. ఆయన అలా చెప్పగలరు. చాలా అంటే మనకి చాలా నికటంగా ఉండే ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తారు, చాలా దగ్గరగా ఉండే ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏమిటి అంటే అన్ని రూపాలు ఉన్నా, రూపం అంటే ఇక్కడ ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని మనం గ్రహించడానికి కళ్ళు ఉన్నా వెలుతురు అనేది సహాయంగా ఉంది, సూర్య ప్రకాశం అనేది సహాయంగా ఉంది. సూర్య ప్రకాశ సహాయం లేనిదే మనం కళ్ళతో ఆ వస్తువుల్ని చూడలేము, వాటిల్ని తెలుసుకోలేము. అంటే ఏంటి, ఇది సామాన్యమైన ఉదాహరణ, అందరికీ మనందరికీ లోకంలో ఉండే ఉదాహరణ. కాబట్టే నేను ముందు మొదలుపెట్టినప్పుడు చెప్పాను మీకు, ఇదంతా కూడా తల్లి మాటల్లో ఉంటాయి. తల్లి మాట అర్థమయ్యే వాడికి ఖచ్చితంగా ఉపనిషత్ వాక్యాలు అర్థమవుతాయి. ఈ ఉదాహరణ కూడా ఎలా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఎట్లాగైతే సూర్యప్రకాశం యొక్క సహాయం చేత అన్ని రూపములను మనం చూస్తున్నామో, అదే విధంగా ఆ పరమాత్మ యొక్క శక్తి స్వభావం వల్ల, పరమాత్మ యొక్క శక్తి చేత ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు కూడా ప్రకాశిస్తున్నాయి, కనబడుతున్నాయి. కాబట్టి ఏమన్నారు, అస్థి భాతి ప్రియం నామచేత్యంశపంచకం
ఆద్యం త్రయం బ్రహ్మ రూపం అస్తి భాతి ప్రియం. ఒక వస్తువు ఉంది అని చెప్పాలన్నా, ఒక వస్తువు తెలియబడుతోంది అని చెప్పాలన్నా, ఒక వస్తువు నాకు ఇష్టమైనది అని చెప్పాలన్నా, ఈ మూడు అంశాలు పరమాత్మ నుండే దానికి సంక్రమించాలి, పరమాత్మ నుండే దానికి రావాలి. ఎందుకంటే జడ పదార్థానికి అస్తిత్వం అనేది చెప్పదు, అస్తిత్వం అనేది లేదు. అస్తిత్వం అనేది చెప్తే అద్వైత సిద్ధాంతం అనేది నిలబడదు. ఇంకో వస్తువుని మనం అంగీకరించినట్లు అవుతుంది, ఇంకో సమానమైన ఇంకో వస్తువు ఉంది అని చెప్పినట్లు అవుతుంది. కాబట్టి వేరే సిద్ధాంతాల కన్నా ఈ సిద్ధాంతంలో విశేషం ఏమిటంటే కేవలం పరబ్రహ్మకు మాత్రమే అస్తిత్వం అనేది మనం అంగీకరిస్తున్నాం. పదార్థాలు మూడు రకాలుగా ఉంటాయి. అందులో మొదటి రకమైన పదార్థం సత్పదార్థం, పరమాత్మ పదార్థం. అది ఎప్పుడు మారదు, మార్పు చెందదు, ఒకే రకంగా ఉంటుంది, బాధింపబడదు. రెండో రకమైన పదార్థం అసలు ఎప్పుడు ఉండదు, దానికి స్వరూపమే ఉండదు. వంధ్యాపుత్రుడు రాజు అవుతాడు, కుదురుతుందండి, వంధ్యాపుత్రుడు రాజు అవుతాడు. లేకపోతే పాలు ఇవ్వనటువంటి ధేనువు పాలిస్తుంది, కుదరదు. అంటే అసలు అలాంటి స్వరూపమే లేదు. స్వరూపం లేనప్పుడు రాజు అవుతాడని ఎలా కుదురుతుంది? అంటే స్వరూపం లేనటువంటి ఒక పదార్థం, దాన్ని అసత్ అన్నారు. ఇంకా ఈ మధ్యలో ఒక పదార్థం ఉంది. ఈ పదార్థం ఏంటంటే చూస్తున్నప్పుడు కనబడుతుంది, బాగానే ఉంటుంది, మొత్తం వ్యవహారం బాగానే చేస్తుంది, కానీ కొంచెం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం అనుకోండి, దాని గుణం చూపిస్తుంది, అది అక్కడ ఉండదు, పారిపోతుంది. ఎట్లాగైతే మనం అప్పు తీసుకునేటప్పుడు మనిషి కనబడతాడు, మళ్ళీ వాళ్ళు వెతుకుదా ఉన్నప్పుడు కనబడదు. అదే విధంగా ఈ మిథ్యా పదార్థం అనేది ఎలా ఉంటుందంటే చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, అదేదో మనకి కలగజేస్తుంది అనే అంశంలో భగవం ఉంటాం మనం, కానీ కొంచెం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం అనుకో మనకి దూరంగా వెళ్ళిపోతుంది, అసలు అక్కడ ఉండదు. ఉదాహరణకి రజ్జుదర్భమే తీసుకున్నాం, లేకపోతే శుక్తివజితాన్ని తీసుకున్నాం. ఆ దీపలో దూరం నుంచి సముద్ర తీరంలో ప్రయాణం చేద్దాం, సముద్ర తీరంలో విహారయాత్రకు వెళ్దామని ఒక ఫ్యామిలీ వెళ్ళింది. దూరం నుంచి పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లవాడు అన్నారు తండ్రితో, నాన్న అక్కడ చూడు వెండి కనబడుతుంది తీసుకొద్దాం. తండ్రి గారికి ఉంటే ఆశ వచ్చేసింది, బాగా ఆశ వచ్చింది, ఎప్పటికీ మనం ధనం ఉంటుందో, ఇంకా కొంచెం ధనం తిరుగుతుంది మనకి, తెచ్చుకుందాం అని దగ్గరికి వెళ్ళాడు. ఆ దీపం చూసి అది వెండి అనుకుని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళగానే దాని స్వభావం చూపించడం మొదలు వచ్చింది, అది వెండి కాదు, అదేమో ఆరు చిప్ప. దాన్ని అమ్ముతే రూపాయి కూడా రాదు, రూపాయి ఇచ్చేవాడు కూడా ఏమంటాడు, అది రూపాయి కూడా పోదండి అని చెప్తాడు. అంటే దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని స్వభావం చూపించడం మొదలుపెట్టింది, అంటే దాన్ని సత్తు అనుకుని మనం దగ్గరికి వెళ్ళాము, అది అసత్తుగా మారింది. దాన్నే వేదాంతంలో ఏమన్నారంటే సదసత్యం సదసత్ విలక్షణం మిథ్య అన్నారు. ఈ పదార్థం ఎలా ఉంటుంది, చూసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళేటప్పుడు దాని ప్రభావాన్ని చూపిస్తుంది, విచారణ చేస్తే అది కనపడదు. అట్లాంటి పదార్థమే ఈ ప్రపంచం అంతా కూడా. ఇట్లాంటి ప్రపంచానికి అస్తిత్వం అనేది మనం ఎలా చెప్తాం, ఉంది అని ఎలా చెప్తాం? ఉంది అంటే ఎల్లప్పుడూ ఉంది అని చెప్పాలి, లేదు అంటే ఎల్లప్పుడూ లేదు అని చెప్పాలి. ఉంది లేదు అనే స్వభావం కలిగినది కాబట్టి దానికి సత్తా అనేది కుదరాలి అంటే అది బ్రహ్మచైతన్యం చేతనే మనం చెప్పాలి. ఘటః అస్తి అనే ప్రయోగం చేయాలంటే పరమాత్మను ఉంచుకునే మనం అస్తి అనే ప్రయోగం చేయాలి. అంటే ఇక్కడ ప్రతిసారి మనం ఎప్పుడైతే ఈ ప్రయోగాలు చేస్తున్నాము, నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను, ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, పరమాత్మ ఉండడం చేతనే నేను ఉన్నాను అనే ప్రయోగమే కుదురుతుంది. కాబట్టి లేని వస్తువు లేదు అని మనం ఎప్పుడు భావించకూడదు. రాత్రుల్లో సూర్యప్రకాశం లేదు కదా అని సూర్యుడు లేదు అంటామా? పరమాత్మ కనబడట్లేదు కాబట్టి పరమాత్మ లేదు అని చెప్పకూడదు. ఎలా ఉన్నాడు అంటే నీ రూపంగానే నీలోనే ఉన్నాడు. కాబట్టి ఏమన్నారు, ఆది సన్నిహితం అన్నారు, సమ్యక్ అవస్థితం, హృది సమ్యక్ అవస్థితం, నీ హృదయములలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ప్రకాశ స్వభావంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడే తెలుసుకోవాలి, వేరే లోకాల్లో తెలుసుకుంటాను నేను కొంచెం, అంటే తపస్సు చేసి వేరే లోకాలకి వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను సాధన చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ సాధన కన్నా కూడా అక్కడ చేసే సాధన గొప్పగా ఉంటుంది అని అనుకున్నావా అంటే, యథాదర్శే కఠోపనిషత్తులు ఒక వాక్యం చెప్తారు, అద్దంలో మలినమైన అద్దంలో మొహం చూస్తే ఆ మొహం ఎలా కనబడదో ఇతర లోకాల్లో పరమాత్మను తెలుసుకోవాలని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి పరమాత్మలా కనబడతారు. ఏంటి, ఈ భూలోకంలో మలినయుక్తమైన అంటే మసి పూసినటువంటి అద్దంలో నీ మొహం చూసుకోవాలంటే నీ మొహం నీకు ఎలా కనబడుతుందో ఇతర లోకాల్లోకి వెళ్ళి నువ్వు పరమాత్మను తెలుసుకోవాలనుకుంటే పరమాత్మ నీకు అలా కనబడతాడు. మరి ఎక్కడ స్పష్టంగా నీకు కనబడతాడు అంటే ఇక్కడే మధ్యలోకే, ఈ భూలోకంలోనే, నీ మనస్సుల్లోనే, నీ హృదయ కోశంలోనే, ఆ గుహలోనే ఆయన నిలబడి ఉన్నాడు, అక్కడే నీకు దర్శనం ఇస్తాడు.
ఆ దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి మొత్తానికి ఏమైంది ఈ సౌండ్ మ్యాచ్ నేర్చుకుంటుందేమో డెకరేషన్ సౌండ్ చాలా దారుణంగా వస్తుంది సరే నేను చేస్తాను ఏంటది చెప్పు సౌండ్ ఇచ్చుకోవరా చాలా సరే వస్తుంది సౌండ్ పక్కన పడమంటే మాట్లాడుతున్నప్పుడు ఎవరు మేము ఈరోజు కాదురా అక్కడ నువ్వు బాగుంట బాగుంట అప్పుడు కదా హలో అయిపోయింది రాత్రి వస్తుత ఆ వాక్యానికి తత్వ నిర్ణయం చేయడానికి ఒక అధికరణాన్నే శంకరాచార్యులు వారు రచించి ఉన్నారు. కానీ ఆ మంత్రార్థాన్ని మాత్రం ఒకసారి చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ యస్మిన్ యౌ పృథివీ చాంతరిక్షం కోతం మనస్తః ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానత ఆత్మానం అన్యావాచో విముంచత
అమృత శేష సేవకు దేని ఎందు వ్యూహం ద్విలోకాది మొత్తం ప్రపంచము ఊర్ధ్వలోక ప్రపంచము పృథ్వీ మొదలైన అధోలోక ప్రపంచము అంతరిక్షం మధ్యలో సూర్య చంద్రమసులు తిరిగేటటువంటి అంతరిక్ష ప్రపంచము మన సహ ప్రాణేష్టు సర్వై ప్రాణై అనే శబ్దానికి బహువచనంలో చెప్తే ఇంద్రియాలు అనే అర్థం చెప్పుకోవాలి అని మణిగురువు గారు సూచించి ఉన్నారు. ఏకవచనంలో చెప్తే ముఖ్య ప్రాణాన్ని గ్రహించాలి. కానీ ఇక్కడ ప్రాణ శబ్దానికి పంచ వాయువులు అట్లాగే ఇంద్రియములు అనే అర్థం మొత్తం తీసుకోవచ్చు. ఎందుకంటే సహ ప్రాణైష్ట సర్వై అని సర్వశబ్ద ప్రయోగం చేయడం వల్ల కాబట్టి అన్ని ప్రాణములు పంచవాయువులు మనకు తెలుసు. ప్రాణ అపాన ఉదాన సమాన ధ్యాన అనే పంచవాయువులు దీనికి ఉపోద్వలకంగా ఉండే కొన్ని ఇంకా పంచవాయువులు దేవదత్త ధనంజయ త్రికర నాగ కూర్మ ఇట్లాంటి వాయువులు కూడా అన్ని కూడా మనస్సహితంగా మనస్సు అనగా మళ్ళీ చతుర్విధమైనటువంటి మనస్సు. ఈ మనస్సు యొక్క స్వభావం కూడా నాలుగు రకాలుగా ఉంటుంది. అంతఃకరణానికే మనహ అని బుద్ధి అని చిత్తమని అహంకారం అని పరిభాషలో వీటికి ఆ భేదాన్ని చెప్పారు. భేదం ఎలాగా అంటే సంకల్ప వికల్పాలు కలిగినప్పుడు అది మనస్సని నిర్ణయాత్మకమైన ఒక బుద్ధి వచ్చినప్పుడు నిర్ణయాత్మకమైన వృత్తి వచ్చినప్పుడు బుద్ధి అని పూర్వపూర్వ జనితమైన ఒక విషయాన్ని తలుచుకుంటున్నప్పుడు దానికి స్మరణమని ఆ స్మరణాన్ని చూపించే చిత్తమని అట్లాగే గర్వపడేది నేను నా చేత చేయబడుతోంది నా యొక్క నా సంబంధమైనది నా అని నాకు మళ్ళీ మళ్ళీ ఆ నాని గురించి చూపించే గర్వం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అహంకారం అని ఇట్లా మాధురకాలుగా ఉంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. సామాన్యంగా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఒక పాత విషయాన్ని గురించి తలుచుకున్నప్పుడు చిత్తం తన పని చేసినప్పుడు ఏమవుతుంది బాధ కలుగుతుంది. ముఖ్యంగా మనకి ఎప్పుడు మంచి విషయాలు గుర్తురావు. మనకి ఎవరైనా మనం పొగిడారు ఆ విషయాలు గుర్తురావు. ఎవరో ఒకటి చెప్తారు మీరు సరిగ్గా చెప్పలేదు అది మాత్రం ఒక లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆ గుర్తుంచుకుని ఆ విషయం ఏమవుతుంది అతనికి ఎలా అయినా సమాధానం చెప్పాలని చెప్పి ఏదో పట్టుదలతో ఏదో ఒక దాన్ని నిర్ణయం చేసుకుంటాడు. ఇది చేయాలి వాడికి ఏదో కీడు చేయాలని నిర్ణయం చేసుకుంటాడు. కీడు చేయాలి నిర్ణయం కూడా ఎలా చేసుకుంటాడంటే ముందు సంకల్ప వికల్పాలు వస్తాయి మనస్సు పనిచేస్తుంది. వీడిని ఆ విధంగా కీడు చేస్తే వీడికి ఎక్కువ హాని జరుగుతుందా ఈ విధంగా చేస్తే ఎక్కువ అవుతుందా అని సంకల్ప వికల్పాలకి లోన్ అవుతాడు. మంచి విషయాల్లో ఇంత ఆలోచన మనకు ఉండదు లేండి. ఎప్పుడు వేరే విషయాల్లోనే వస్తూ ఉంటాయి. అట్లా వచ్చి తర్వాత నిశ్చయించుకుంటాడు వీడిని ఎలానో ఆ సభలో పిలిచి వీడిని ఏదో ఒకటి చేయాలి చేస్తే గానీ వాడికి సరైన శాస్త్రజ్ఞానం నిర్ణయించుకుని సభలోకి వస్తూ వాడికి ఏదో చేస్తాడు. అంటే బుద్ధి పనిచేస్తుంది చిత్తము బుద్ధి మనస్సు ఈ మూడింటికి ఆలంబనగా నన్ను చేశాడు వాడు నన్ను ఇలా అన్నాడు నన్నే విడిగా అంటాడా మరి నేను ఎంతటి వాడిని ఇట్లా నేను నా అని ఎప్పుడూ ఉపోద్బోధనం చేసే ప్రేరేపించే ఒక వృత్తి ఏదైతే ఉందో అది అహంకారం. ఇది మూడింటి రకాల నుండి పనిచేస్తూ ఒకే అంతఃకరణం నాలుగు రకాలుగా నాటకం చేస్తూ ఉంటుంది. ఈ నాటకంలోనే మనం బుద్ధితో పనిచేస్తున్నామా మనస్సుతో పనిచేస్తున్నామా అహంకారంతో పనిచేస్తున్నామో తెలియకుండా మనం పనులు చేసేస్తూ ఉంటాం. అట్లా ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ నాలుగు రకాల చేష్టలతో ఉండే మనస్సు ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది మనస్సులో విడిగా ఏమీ లేదు పరమాత్మలోనే ఉంది. అట్లాగే వాయువులతో కూడినటువంటి చాతుర్విధ్యం కలిగినటువంటి మనస్సు ఆ పరమాత్మలోనే ఓతం నిమిడం చేయబడి ఉంది అందులోనే కల్పించబడి ఉంది. ఓతం అనే దానికి కల్పించబడి అనే అర్థం చెప్పుకోవాలి. కల్పించబడి అని ఉంది అంటేనే దాన్ని పోగొట్టుకోవడం సులభం. ఇప్పుడు ఒక వాడికి ఒక మనిషికి ఒక వేషం వేశామనుకోండి ఒక వేష కల్పన చేస్తే వేషం తీసేయడం ఈజీ. అదే ఆ మనిషిని అలా మార్చేసామనుకోండి దాన్ని మార్చడం కష్టం. అంటే ఒక విషయాన్ని కల్పన చేస్తే దాన్ని తొలగించుకోవడం సులభం. కల్పన కాకుండా దాన్ని వస్తుస్థితిగా మార్చేసామనుకోండి పోగొట్టుకోవడం సులభం కాదు. కాబట్టి మొదటి రోజు చెప్తున్నటువంటి జిజ్ఞాసాధికరణంలో అధ్యాసం అనేది అందుకోసమే సాధించారని చెప్పారు. మొత్తం కల్పించబడింది అని చెప్పడం కోసమే అధ్యాసాన్ని శంకర భగవత్పాదులు భాష్యంలో మొట్టమొదటిగా పెట్టారు. ఎందుకంటే ఈ పైన చెప్పే విషయాలన్నింటినీ కూడా మొత్తం కల్పించబడింది అనే బుద్ధితో మనం చదువుకుంటూ వెళ్తే తొలగించుకోవడం సులభం అనే విషయం మనకి బోధపడుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఓతం ఎందు ఏ పదార్థమునందు కల్పించబడిందో ఆ పదార్థం ఎలా ఉంది అంటే తమేవైకం జానత ఆత్మానం. ఆత్మానం అంటే ఆత్మ అనే శబ్దానికి ప్రత్యేగాత్మ అనే అర్థం చెప్పుకోవాలి. నీ స్వరూపంగానే ఉంది ఆత్మరూపంగానే ఉంది. ఏంటి బాహ్యమైన ప్రపంచమంతా కూడా ఏ పరమాత్మలో కల్పించబడిందో ఆ పరమాత్మ ఏమిటి
ఎస్మిన్ ఎందులో కల్పించబడిందో ఆ పదార్థం ఏమిటి? ఆత్మ. ఆ ఆత్మని తెలుసుకో, ఆ ప్రత్యేగాత్మగా ఉండే ఆ పరమాత్మని తెలుసుకో అని చెప్పి మరి మిగతా నేనేం చేయాలి అంటే కేవలం ఉపనిషత్తు మాత్రమే కాదు కదా మిగతా వచనాలు కూడా చాలా కనపడుతున్నాయి కదా వాటిని ఏం చేయాలి అంటే అన్యావాచో విముంచత. ఆత్మ సంబంధము కాకుండా వేరే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వేరే తత్వాన్ని చెప్పే ఏ ఏ సిద్ధాంతాలు ఉన్నాయో అన్నింటినీ విడిచిపెట్టేసేయండి. ఎందుకు? అమృతస్య ఏషః సేతు. అమృతస్య మోక్షానికి ఇది ఒక్కటే మార్గము. సేతు ఇవ సేతు. మళ్ళీ సేతు అంటే ఏదో బ్రిడ్జ్ మట్టితో చేయబడింది, ఏదో ఇనపకం ఇవ స్తంభాలు ఉన్నాయని మనం ఊహించుకోకరం. మనకి అంత ఊహా జ్ఞానం దీంట్లో అవసరం లేదు. చాలా సులభంగా ఉంది. తారకం, దాటించే ఒక మార్గము, దాటించే ఒక సాధనము. అమృతాన్ని మనకు కలగజేసే ఒక గొప్ప సాధనము ఏమిటి? ఎందులో ప్రపంచమంతా కల్పించబడిందో అదే నేను అని తెలుసుకోవడమే. దాన్నే ఒక వాక్యంలో చాంద్రోగ్యంలో తత్వం అసి అనేసారు. ఇంకో ఉపనిషత్తుల్లో అహం బ్రహ్మాస్మి అని అనేసారు. ఒక్కటే మాటలు, చాలా సులభం. కానీ దాన్ని వివరించాలంటే ఇంత ఉపనిషత్తు కావాలి. అక్కడ ఏ తత్వాన్నైతే ప్రతిపాదన చేశారో, ఏ ఆత్మతత్వాన్ని అయితే అక్కడ ప్రతిపాదన చేశారో అదే ఆత్మతత్వాన్ని నతత్వ సూర్యోభాతి అని మొదలుపెట్టి తస్య భాష సర్వమిదం విభాతి అని అన్నారు. అంటే ఏ ఆత్మను తెలుసుకోమని చెప్పారో ఆ ఆత్మనే మళ్ళీ ఏమన్నారు? తస్య భాష సర్వమిదం విభాతి. ఏమైంది? బయట నుంచి లోపలికి వెళ్ళాము, మళ్ళీ లోపల నుంచి బయటకు వస్తాం. ఇదే లోపల ఉంది, ఇదే బయట ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్పాలి కదా మనకి. అదే విషయాన్ని ఇక్కడ చేస్తున్నాం. తర్వాత హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కళం తచ్చుభ్రం జ్యోతిషాన్ జ్యోతి తద్యదాత్మవిదో విదుః. హిరణ్మయే జ్యోతిర్మయే అన్నమయాద్యపేక్షయా పరే కోశే. తైతరీయంలో చెప్పినటువంటి పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అందులో చిత్వర బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఏదైతే బ్రహ్మ పదార్థాన్ని చెప్పారో ఆ పదార్థంగా అన్నిటినీ దాటుకుని హృదయంలో ఉంది. ఇంకోటి ఈ మధ్యలో ఒక చోట వస్తుంది, మనోమయ ప్రాణ శరీర నేత అన్నే ప్రతిష్ఠితం అనే ఒక మాట వస్తుంది. అన్నే అని వస్తుంది. అన్నే అంటే అన్నంలో ఉంది అనే అర్థం కాదు, అన్నమయమైనటువంటి మనస్సులో ఉంది. మొత్తం అంతా కూడా ఈ పాంచభౌతికమైనటువంటి వికారములని మనం చెప్పుకుంటున్నాం, వరుసగా అన్ని రోజులు చెప్పుకుంటున్నాం. అంటే పంచభూతముల యొక్క సమ్మిశ్రణంతోనే మొత్తం పదార్థాలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. పాంచభౌతికమైన పదార్థం కంటే వ్యతిరిక్తంగా ఏ పదార్థము లేదు. కానీ ఇది మనస్సులోనే తెలియబడుతోంది అని చెప్పడం కోసం అన్నే అని వాడారు. అన్నే ఆత్మ అని వాడారు. అన్నే అనే శబ్దానికి అక్కడ ఏం చెప్పారు అంటే అన్నమయ వికారము అనే అర్థం చెప్పారు. అట్లాగే అన్నమయాది అన్నమయాద్యపేక్షయ పరే కోశే విరజం బ్రహ్మ నిష్కళం. విరజం ఆగంతుక మలశూన్యం. ఆగంతుక మలశూన్యం. ఆగంతుక మలం అంటే మనకి దోషాలు అంటుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రతిషిద్ధ కర్మలు చేస్తే దోషం అంటుతుంది. అట్లాగే ఎవరినైనా మనం తిట్టామనుకోండి వాళ్ళు మనల్ని కొడతారు, అంటే అదొక దోషం. అట్లాగే మనం ఎవరినైనా ఎక్కిరించామనుకోండి కొంత గట్టిగా దెబ్బలు పడతాయి. అంత దోషం అనమాట. అదంతా ఆగంతుక మలాలు. విరజం రజ రజ అనే శబ్దానికి దోషం అనే అర్థం ఉంది. ఇక్కడ విరజం అంటే దోషం లేనటువంటిది. విరజం బ్రహ్మ నిష్కళం. నిష్కళం ఎటువంటి కళలు అందులో లేవు. వెతికలలు ఏమి లేవు అని మనం అర్థం చెప్పుకోవచ్చు. మనకు ఉండే వెతికలలు ఏమి అందులో లేవు. కలహ అనే శబ్దానికి అవయవం అని అర్థం చెప్పుకుంటే అవయవ రహితం. సామాన్యంగా ఏమవుతుంది, అవయవాలు ఉన్నాయనుకోండి, ఒక చెయ్యి పడిపోయింది అంటే అవయవి నశించాడు అని చెప్తారు. అవయవి అంటే వాడిని ఎవరు సరిగ్గా పట్టించుకోరు. ఏదో పాపం చేశాడండి, చెయ్యి పోయింది ఆయనకి, కాలు పోయింది. కానీ మన ప్రభుత్వం వారి గొప్పతనం చెప్పుకోవాలి, వారందరికీ దివ్యాంగ అని పేరు పెట్టారు. అంటే దివ్యశక్తి కలిగిన వాళ్ళు. చాలా గొప్ప విషయం నిజంగా. వాళ్ళని మనం ఎప్పుడు అవమానం చేయకూడదు. కానీ లోకంలో ఎలా ఉంది, ఎంత బుద్ధిమంతుడైనా కూడా వాళ్ళని ఎక్కిరిస్తారు. అంటే వాడికి ఏదో నాశనం జరిగిందని చెప్తారు. కానీ పరమాత్మకి అవయవాలు లేనందు వల్ల పరమాత్మకి ఇటువంటి అవయవ నాశం చేత అవయవ నాశం అనేది లేదు. నిష్కళం తచ్చుభ్రం. ఏదైతే నశించిపోయే స్వభావం కలిగి ఉంటుందో అది అశుద్ధమైన పదార్థంగా ఉంటుంది. నశించిపోవడమే ఒక అశుద్ధం, చావు అనేది ఒక అశుద్ధం, తలువు చారించడమే ఒక అశుద్ధం. ఈ అశుద్ధం అనేదే లేదు. శుభ్రం, శుభ్రం, శుభ్రమైనది, శుద్ధమైన పదార్థము. జ్యోతిషాన్ జ్యోతి. చూడండి మళ్ళీ ఇక్కడ ఏ విషయాన్ని అయితే చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. జ్యోతిషాన్ జ్యోతి.
నిన్నే మనం అనుకున్నాం అభ్యాసం అనేది వేదాంతంలో పునరుక్తి దోషాన్ని కలగజేయదు. మళ్ళీ 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 అదే విషయాన్ని ఎందుకండి చెప్పాలి అంటే నువ్వు వేరే విధంగా తెలుసుకుంటావేమో అని చిన్న భ్రమ. తల్లి ఏం చేస్తుందండి, పిల్లవాడికి పరీక్షకు వెళ్లే ముందు చదువుమ్మా చదువు, వాడు ఎంత చదువుతున్నా కూడా చదవమ్మా, ఇంకా కొంచెం చదువుమ్మా, ఇంకేమైనా కావాలా తినేసి చదవమ్మా, ఇప్పుడే చెప్పావు కదమ్మా అంటే ఎందుకు? పరీక్ష అనేది అంత కష్టం కాబట్టి ఆ పరీక్ష అనేది నువ్వు పాస్ అవ్వకపోతే మళ్ళీ నీకు మళ్ళీ సంవత్సరం అంతా కాలం పోతుంది. కాబట్టి దాన్ని నువ్వు అంటే చాలా కష్టమైన దాన్ని నువ్వు సాధించడం కోసం మళ్ళా 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 తల్లి మళ్ళీ చెప్తూ ఉంటుంది. అట్లాగే వేదం అనే తల్లి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుంది, అదే తత్వాన్ని మరణం వల్ల గుర్తు చేస్తుంది. తద్యోతిషాం జ్యోతి, అదే జ్యోతి స్వభావానికి జ్యోతి స్వభావంగా ఉంది. నువ్వు ఏదైతే సూర్యాచంద్రమసులు మొత్తం ప్రపంచాన్ని వెలిగిస్తున్నారని అనుకుంటున్నావో ఆ వెలుగుకు కూడా వెలుగులాగా ఉంది. తద్యత్ ఆత్మ విదో విదు, ఈ విధంగా ఏదో మాటలు చెప్పేది కాదు, అనుభవపూర్వకమైన మాట ఇది. ఊరికే వచ్చింది కాదు, అనుభవపూర్వకమైన మాట. తల్లి ఎప్పుడు మాట్లాడేటప్పుడు అనుభవపూర్వకంగా మాట్లాడతారు, ఏదో భయంతోనో లేకపోతే తనకి తెలియని తనంతోనో అమాయకత్వంతోనో మాట్లాడదు. అనుభవం చెంది ఆత్మకు సంబంధించినటువంటి కష్టాలన్నైతే నీ ఇక్కడ చెప్పేస్తూ ఉండేవాట, వాడికి కావలసినటువంటి పరిహారాలన్నీ కూడా ఇక్కడ చెప్పేస్తూ ఉండేవాట. ఎందుకు అంటే ఆత్మవేత్త వాళ్ళకి వారి స్వరూపం ఏంటో తెలుసు. ఎప్పుడైతే చూడండి, మళ్ళీ నేను తల్లి ఉదాహరణే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే తల్లికి మాత్రమే తెలుస్తుంది పిల్లవాడి బాగు, వాడికి ఏ విధమైనటువంటి అన్నం పెడితే వాడికి ఎంతటి శక్తి వస్తుంది, వాడికి ఇది పెడితే అలర్జీ వస్తుంది, వాడు పాలు తాగడండి వాడికి కురుపులు వచ్చేస్తాయండి, వాడికి శనగలు పెట్టకూడదండి, వాడి పడదండి, ఇట్లా వెళ్ళిన చోటలో తల్లి చెప్తూ ఉంటుంది తన పిల్లవాడి బాగు. అట్లాగే ఈ ఆత్మవేత్త ఎవడైతే ఉంటాడో ఈ ఆత్మవేత్త అంత అంత ప్రపంచాన్ని తనలో భావిస్తాడు కాబట్టి వేరే వాడికి వచ్చే కష్టం కూడా ఇతను తెలుస్తుంది. కాబట్టి భగవద్గీతలో ఏమన్నారు, ఈ ఆత్మవేత్తనే సర్వభూత హితేరత అని అన్నారు భక్తి యోగంలో. సర్వభూత హితేరత అన్ని భూతాలకి ఒక మంచిని కలగజేయాలి అంటే ఎవరు, కేవలం ఒక ఆత్మవేత్త మాత్రమే కలగజేయగలరు, ఇంకెవరు ఆ పరిస్థితిని తీసుకొచ్చి పెట్టలేరు మనకి. కాబట్టి ఈ మొత్తం అంతటిని ఆత్మభావనగా ఎవరైతే భావిస్తున్నారో అటువంటి ఆత్మవేత్తలు చెప్పే మాటలు ఏమిటి, తజ్జ్యోతిషాం జ్యోతి తచ్చుభ్రం నిష్కళం విరజం అని వాడు చెప్తున్నారు అని శృతి మనకి తెలియజేస్తాం. అట్లాంటి ఒక తత్వాన్ని నతంత్ర సూర్యోపాధి అనే దగ్గర మనకి ఉపదేశం చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకొక మాట అంటున్నారు వాళ్ళు, బ్రహ్మహి అన్యత్ వ్యనక్తి నతు బ్రహ్మ అన్యేన వ్యజ్యతే. ఈ అధికరణం యొక్క సారం ఏమిటి, ఎందుకు ఈ అధికరణం మొదలుపెట్టాము అంటే బ్రహ్మహి అన్యత్ వ్యనక్తి న బ్రహ్మ అన్యేన వ్యజ్యతే. ఏదైతే తెలియజేయడం అనేది ఉందో అది బ్రహ్మ వలన మాత్రమే తెలియజేయబడుతోంది, బ్రహ్మ ఉండడం చేతనే కనబడుతోంది, బ్రహ్మ ఉండడం చేతనే వెలుగుతోంది. కానీ బ్రహ్మని తెలుసుకోవడం ఎలా, వేరే పదార్థంతో బ్రహ్మని తెలుసుకోలేము, వేరే ప్రకాశంతో బ్రహ్మని మనం వెలుగుతో తెలుసుకోలేము, వేరే వెలుగుతో దీన్ని తెలుసుకోలేము అనేదే ఈ అధికరణ యొక్క సారం. అటువంటి ఒక పరమాత్మ తత్వాన్ని ముండకోపనిషత్తులో ఈ ముండకంలో చెప్పి తర్వాత ఈ విద్యను చిరోవ్రతం విధివత్ చేస్తు చీర్ణం అని చెప్పి, అంటే ఎవరైతే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా శిరోవ్రతం అనే ఒక వ్రతాన్ని పుచ్చుకోవాలి. ఎట్లాగైతే కొన్ని తైత్తరీయ ఉపనిషత్తులో తైత్తరీయ మంత్రపాఠాల్లో కొన్ని ఉన్నాయి, ఒక పన్నాన్ని చదువుకుంటున్నప్పుడు నేల మీద కూర్చొని భోజనం చేయాలి అని వారికి విధానం చేశారు. ప్రశ్నలు రావచ్చు, ఎందుకంటే కంచాలు పెట్టుకుని తీయవచ్చు కదా అందులో ఎందుకు చేయాలి అని. అలా ప్రశ్నలు వేయకూడదు, ప్రశ్నలు ఎందుకు వేయకూడదు అంటే అక్కడ అపూర్వ సాధనం కోసం అని చెప్తున్నారు. అంటే ఆ విధంగా దాన్ని అధ్యయనం చేస్తేనే, ఆ విధంగా అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని మనం సంపాదిస్తేనే మనకి కర్మ సమృద్ధి అనేది కలుగుతుంది.
మన అదృష్టం ఎంత బాగుందో చూడండి. స్వామివారు ఇప్పుడే పూజ చేసి మన అనుగ్రహించడం కోసం వచ్చేసారు. ఈ ఉపనిషత్ సారం, ఈ అధికరణ సారం కూడా పూర్తవుతోంది. అంటే ఏమని చెప్పారు, ఆత్మవేత్తలకి మాత్రమే ఆ ఆత్మతత్వం అనేది బోధపడుతుంది అన్నట్టుగా, మనందరం ఆత్మతత్వంగా మారడం కోసం ఆయన ఇక్కడ మనకు వచ్చి దర్శనం ఇస్తున్నారు అన్నట్లుగా ఇక మనకు కనబడుతోంది. ఇప్పుడు ఈ అధికరణ యొక్క సారం మనం ఒక మాటలో చెప్పేసుకున్నాము. బ్రహ్మహి అన్యత్ వినక్తి నా బ్రహ్మ అన్యేన వ్యజ్యతే. బ్రహ్మ మాత్రమే అన్నిటినీ ప్రకాశింపజేస్తోంది, బ్రహ్మ వేరే ప్రకాశంతో తెలియబడట్లేదు, స్వతసిద్ధంగా తెలియబడుతోంది, స్వప్రకాశమైనది. అటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఉపనిషత్ అధ్యయనం చేయాలి. ఇట్లాంటి వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ అధ్యయనం, ఈ ఉపనిషత్ అధ్యయనం కోసం శిరోవ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి. ఆ వ్రతం అనేది అపూర్వ సాధకంగా ఉంది. ఎట్లాగైతే తైత్తరీయంలోని కొన్ని భూమి ఉంది, అంశం ఏమిటంటే ఇది కొంచెం వ్యాకరణ సంబంధమైన విషయం, దాని చిన్న చిన్న ఉపక్రమంతో దాన్ని చెప్పుకుంటున్నా. ఈ ప్రకాశం ఉండగా వేరే ప్రకాశం ప్రకాశించదు అని అర్థం సత్యసప్తమి తీసుకుంటే అవుతుంది. కత్ర అనే అప్పుడు అక్కడ సత్యసప్తమి సప్తమిని చెబుతున్నారు. అక్కడ ఏమి సప్తమి తీసుకోవాలి? సప్తమి అనేది నానా రకాలుగా ఉంది. అందులో సతిసప్తమి అని ఒకటి, విశేషసప్తమి అని ఒకటి. విశేషసప్తమి కనుక తీసుకుంటే కొంచెం అర్థ గౌరవాన్ని కల్పించాలి, అంటే అక్కడ నిజర్థాన్ని కల్పన చేయాల్సి వస్తుంది. భాతి అనే దానికి భాసయతి అనే అర్థాన్ని, భాసయతి అనే అర్థాన్ని కల్పన చేయాల్సి వస్తుంది. మరి అది దోషం కదా అంటే, మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రకరణాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక ప్రకరణార్థాన్ని మనం చెప్పాలి అంటే ప్రకరణాన్ని అనుసరించి చెప్పాలి. అప్పుడు గౌరవ ఇవన్నీ కూడా ఫలముఖ గౌరవస్య అదోషం, కాబట్టి దానికి అనుగుణంగా ఉండే ఈ గౌరవం అనేది గౌరవంగా మనం భావించకూడదు. దాన్ని ఒక స్మృతి వచనంలో తెలియజేస్తున్నారు. భగవద్గీతలో ఉన్నది అతద్భాసైతే సూర్యో దశశాంకో నపావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ ఒక స్థానాన్ని వెళ్ళిన పొందిన తర్వాత మనం ఇంకొక స్థానాన్ని పొందాల్సిన అవసరం ఉండదు. ఆ స్థానాన్ని ఎవరు, ఆ స్థానం ఎలా ఉంది అంటే ఆ స్థానం జగత్తునంతా కూడా ప్రకాశింపజేసేదిగా ఉంది. అంటే ఆ ప్రకాశం యొక్క ప్రేరణ చేతనే అంతా కూడా ప్రకాశిస్తోంది అని చెప్పడంలో అక్కడ నిర్థాన్ని కల్పన చేశారు. ఆ కల్పన అనేది గౌరవం కాదు అని భావిస్తూ మనం ఈ అధికరణ సారాన్ని తెలుసుకోవాలి. అట్లాగే ఈ అధికరణ సారాన్ని తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మవేత్తలుగా మారి మోక్షాన్ని పొందుతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే ఈ బ్రహ్మసత్రం యొక్క పరమ ప్రయోజనంగా భావిస్తూ ఈ యొక్క నాలుగు మాటలు శ్రీ స్వామివారి పాదారవిందంలో సమర్పించుకుంటూ ఇందిరా రమణ గోవింద గోవింద హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.